భగవంతుడా నన్ను ఆశీర్వదించు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు నేను నిన్ను ఫాలో అవుతున్నాను నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో బాబు ధర్మం చేయండి బాబు చెల్లర్లేదు ఎక్స్క్యూజ్ మీ సార్ చాలా కాలంగా నన్ను ఒక సమస్య పట్టి పీడిస్తుంది ఏంటి మీ సమస్య స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అదే వెరీ సింపుల్ ఏదైనా ఒక ఆర్టీసీ బస్ ఎక్కండి నేరుగా ఏ వాగులోకి వెళ్ళిపోతుంది మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతారు అసలు బస్ ఎక్కే పనే లేకుండా మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళే పాయింట్ చెప్పరా నన్నా ఎలా ఏమీ లేదు సార్ నేను ఒక నిరుద్యోగిని ఒక పెద్ద కంపెనీలో నాకు ఇంటర్వ్యూ వచ్చింది అక్కడ దాకా వెళ్ళడానికి బస్ ఉంది కానీ జేబులో డబ్బు లేదు ఒక్క 10 రూపాయలు ఇచ్చారంటే నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళానంటే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది మీకు పుణ్యం వచ్చేస్తుంది క్లాస్ బెగ్గింగ్ లేవు ఎక్స్క్యూజ్ మీ yes మీకు స్వర్గానికి వెళ్ళే సదవకాశం కల్పిద్దామని వచ్చాను నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను స్వర్గానికి వెళ్ళొచ్చిన ఫేస్తో ఒక్కసారి పేపర్ తీస్తారా నాకు తీసి అలవాట్లేదు అంత చండాలంగా ఉంటుందా ఫేస్ ఎవరు అనుకు బాసు నువ్వా బాసు నేనేరా బస్ స్టాండ్ అడుకుంటావు ఏంటి స్టేషన్ లో అడుకోవడానికి సెంట్రల్ నుంచి పర్మిషన్ కావాలంటగా ఓహో ఆ సరే గాని ఎంత కాలం అయిందరా నిన్ను చూసి బాసు 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 ఇంతకీ నాకు రూపాయి దానం చేస్తారా లేదా నాకు చెప్పి నువ్వు అడుకుంటున్నావేంట్రా నేను కాదు వాడు ఏంటి నువ్వు అడుక్కోవడం మానేసి రౌడీస్ మొదలు పెట్టావా నిన్ను బాసు ముష్టోడితో మనకెట్టి మనం వెళ్ళి సింగిల్ టీ కొట్టుదాం పద ఆగండి నా పేపర్ థాంక్స్ నీకంటే నేనే బెటర్ చాలా సో మన ఇద్దరం ఒకే ఇంటర్వ్యూకి వెళ్తూ చెరో 10 రూపాయలు షార్టేజ్ వచ్చి ఇంత విచిత్రంగా కలుస్తావో నేనైతే అనుకోలేదు ఏంటో బాసు ఆ రోజుల్లో కష్టపడి చదవడానికి సగం చచ్చాం ఇప్పుడు ఇంటర్వ్యూలకు తిరగలేక పూర్తిగా చస్తున్నావు నాకైతే మనం చచ్చేలోపు ఈ ఉద్యోగం వస్తుందని నమ్మకం అయితే లేదు బాసు ఓ పంచే ఈ 10 రూపాయలు కూడా నువ్వే తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళి వద్దు బాసు త్యాగానికి అర్థం ఉండాలి ఉందిరా నువ్వు నాకు జూనియర్గా నేను నిన్ను ఎంకరేజ్ చేయాలి కాదు బాసు నువ్వు నా సీనియర్వి ముందు నీకే ఉద్యోగం రావాలి ఇదిగో నా పది కూడా తీసుకుని నువ్వే వెళ్ళు నా మాట విను 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 పోనో పని చేద్దాం ఏంటి ఇదిగో ఈ రూపాయి బిల్తో బొమ్మ బొరుసు చేద్దాం ఎవరు గెలిస్తే వాళ్ళే వెళ్ళాలి ఓకేనా నీది బొమ్మ నీది బొమ్మ నాది బొరుసు అరే ఇది బొమ్మే సార్ మీకు బెస్ట్ ఆఫ్ లక్ విన్నావుగా ఇక బయలుదేరు With pleasure. Thanks. Right, right. ఇదేం బాలేదండి తిరిగి పోదామా ఎందుకు స్టేజ్ రావాలిగా నీ స్టేజ్ చూస్తుంటే స్టేజ్ వచ్చేదాకా ఆగట్లేవే 500 ఉందా రూపాయి పావలా ఉంది ఐస్ ఫ్రూట్ కొనుక్కుని ఆ మేజర్ గారు వచ్చారు అందరూ జై హింద్ చెప్పండి జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ చూడు మిస్టర్ దేవుడు మనకి రెండు చేతులు ఇచ్చింది ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క పని చేయడానికి కుడి చేయి ఇచ్చింది మాత్రం జై హింద్ చెప్పడానికి దేశభక్తి లేకుండా రూల్స్ తెలియకుండా ఎడం చేత్తో సెల్యూట్ చేస్తావా సారీ సార్ జై హింద్ నో సారీ ఇప్పుడు నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా నేను ఆపమనే వరకు ఒక మూల నుంచోని జై హిందులు చెప్పడమే ఓకే సార్ స్టార్ట్ జై హింద్ జై హింద్ జై హింద్ ఇంటర్వ్యూ మొదలు పెట్టమంటారా ఇంటర్వ్యూ చేయడం అంటే అంత ఈజీ కాదురా ఆ వచ్చిన వాళ్ళు నా తెలివైన ప్రశ్నలతో ఎలా షూట్ చేసి పడేస్తానో చూడు జై హింద్ వాడు ఎందుకు వచ్చాడో వాడితోనే చెప్పిస్తా ఏం పని మీద వచ్చావాయ్ ఇంటర్వ్యూ కోసం సార్ జై హింద్ బ్రదర్ ఇంటర్వ్యూలో ఏం ప్రశ్నలు అడిగారు ప్రశ్నలు మనం అడగాలంటే జవాబులు వాళ్ళు చూస్తారంట మరి మార్కులు ఎలా వేస్తారు ఆగవయ్య బాబు అసలే టెన్షన్ లో ఉన్నాను వాడు అమలాపురంలో బీఎస్సీ చదివాడు ఈ విషయం వాడితోనే చెప్పిస్తా చూడు మిస్టర్ నువ్వు ఎక్కడ చదివావు అమలాపురం సార్ జై హింద్ ఏమడిగారు సకాలంలో బయటకు వచ్చాను కాబట్టి సరిపోయింది అయ్యి బాబోయ్ గోపీకృష్ణ బాబు గోపీకృష్ణ అంటే ఎవరు పిలుస్తున్నారు అమ్ము నేనే ఈ ఉద్యోగం నీకు ఇవ్వడానికి నీకున్న అర్హతలు ఏమిటి నేను చాలా ఇంటెలిజెంట్ సార్ కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేసుకుంటాను చూడండి చూడు మిస్టర్ ఈ ఆఫీస్ లో నువ్వెవరు మా బాస్ కి అసిస్టెంట్ ని మీ బాస్ ఎవరు వీరే మా బాసు చూసారా వాడి చేతే వాడెవడో చెప్పించాను ఎస్ ఎస్ ఆ విషయం మీకెలా తెలుసు వాడి బాసును కాబట్టి చూసారా మీరెవరో మీ చేతే చెప్పించాను వండర్ఫుల్ యు ఆర్ సెలెక్టెడ్ ఈ ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరితో వాడు ఇతను కూడా సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ
నాతో పాటు వాళ్ళిద్దరూ కూడా సెలెక్ట్ అయ్యారా? అంటే ఈ ఉద్యోగం మేము ముగ్గురం కలిసి చేయాలా? నో నో, మీ ముగ్గురులో ఒకళ్ళని హైకమాండ్ సెలెక్ట్ చేస్తుంది. హైకమాండ్? ఇంటర్వ్యూ మొదలవుతుంది. మీ ముగ్గురికి ఒక అందమైన భార్య ఉంది. మా ముగ్గురికి ఒకే భార్య? నో 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 నో, ఒక్కొక్కరికి ఒక్కొక్క అందమైన భార్య ఉంది. ఆవిడ వల్ల మీకు కోటి రూపాయలు వచ్చాయనుకోండి. సడన్ గా ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ముఖం డామేజ్ అయ్యి అందవికారంగా తయారైతే మీరేం చేస్తారు? ఆ కోటి రూపాయలతో నా భార్యకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి బ్యూటీ క్వీన్ గా మార్చుంటాను. ఇస్ ఇట్ నెక్స్ట్ వన్? ఆడైపోయిన మోహన్కి కోటి రూపాయలు ఖర్చుందికండి. నేనైతే దాన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను. మీ సమాధానం ఏంటి? నాకు కావాల్సింది కోటి రూపాయలు కాదు, నా భార్య మనసు, అనురాగం, ఆప్యాయత, ఆమెతో జీవితం. ఆవిడ్ని నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మరి కోటి రూపాయలు ఆంధ్ర బ్యాంకులో దాచుకుంటాను అని అంటాను అనుకున్నారు కదూ, పొరపాటును కూడా అన్నాం. ఆ డబ్బుని భర్తలు వదిలేసిన భార్యల సంక్షేమ నిధికి వాడతాను. You are selected. Thank you very much, sir. ఇంతకీ నా ఉద్యోగం ఏంటి సార్? నా జీతం ఎంత? ఈ ఉద్యోగానికి జీతం ఉండదు. ఓన్లీ బేటాలేనా సార్? నో నో, రేపటి నుంచి నువ్వే ఇంటిని చూసుకోవాలి. కొంప తీసి వాచ్మెన్ ఉద్యోగమా సార్? కాదు, అల్లుడు ఉద్యోగం. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నిన్ను నా ఆఫీస్ కి జనరల్ మేనేజర్ చేస్తున్నాను. తీసుకోండి. అరే రే సుందరి, ఏంటిది? ఏమండి, జీవితాంతం మీ పాదాల చెంత, నాకింత చోటిస్తారని మాట ఇవ్వండి. అయ్య బాబోయ్, ఈ రోజుల్లో కూడా ఇంత మంచి పెళ్ళం దొరకడం నిజంగా నా అదృష్టం. సుందరి. ఏమండి? సుందరి. ఏమండి? సుందరి. ఎవరమ్మా నువ్వు? ఏ జూలోంచి తప్పించుకొచ్చావు? నేను అంత అందంగా ఉన్నానా? ఏమిటండి, ఏమైంది? ఏమయ్యిందా? జనరల్ గా పెళ్లి కూతురు గేదపాల గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అవుతుంది, కానీ డైరెక్ట్ గా గేదె పాలు తీసుకొచ్చినంత ఎఫెక్ట్ ఇచ్చింది ఎవరీమె? దాని పేరు ఆండాళ్ళు. ఆహా, నేను గంగాళం అనుకున్నా. నాకు ఫ్రెండ్ సిస్టర్ గార్డియన్ అన్ని అదే. నేను స్నానం చేయాలంటే నీళ్లు తోడుతుంది, ఆకలిస్తే అన్నం కలిపి పెడుతుంది, దురద పడితే గోకుతుంది, కోపం వస్తే కుమ్ముతుంది. అయ్యగారు అన్ని చిలిపి మాటలు మాట్లాడతారు. పాలు తీసుకోండి. తీసుకోండి. ఇదేంటిది? అమ్మాయి గారిని ఆశీర్వదించండి. యాక్షన్ నీది, రియాక్షన్ ఆవిడదేనా? అయ్యగారు, ఇంతకాలం అమ్మాయి గారిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను. నేను ఫ్రిజ్ లో పెట్టి చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అమ్మాయి గారికి చలేస్తేమో. నేను వెచ్చపరుచుకుంటాగా. అరచిపాగండి. ఏంటి, దీనికి కూడా ఇంటర్వ్యూ ఉందా? చూడండి, ఒక ఉద్యోగం భర్తీ చేయాలంటే అందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేస్తాం. సెలెక్ట్ అయ్యారనుకోండి, ఆ వ్యక్తికి టెంపరీ ఉద్యోగం ఇస్తాం. తర్వాత అతని గుణగణాలు నచ్చితే పర్మనెంట్ చేస్తాం. అది ఉద్యోగం, ఇది కాపురం. ఏ ఉద్యోగానికైనా టెంపరీ పర్మనెంట్ పోస్టులు ఉంటాయి కదా? అవును, ఉంటాయి. అలాగే మన కాపురం అనే ఉద్యోగంలో మీరు ఎప్పుడైతే మంచి భర్తగా ఇంక్రిమెంట్ తీసుకుంటారో అప్పుడే భర్తగా పర్మనెంట్ అవుతారు, మనకి శోభనం జరుగుతుంది. ఇప్పుడు నాకు టోటల్ గా అర్థమైంది ఏమిటంటే, ఆనాడు రాముడు సీతకు అగ్ని పరీక్ష పెడితే ఈనాడు ఈ సీత ఈ రాముడు శీలానికి పరీక్ష పెట్టింది. నేను ఎంచుకున్న విధానం తప్పంటా? ముమ్మాటికి కరెక్ట్. నిజం సుందరి, నీలాగా ప్రతి ఆడపిల్ల ఆలోచిస్తే వాళ్ళ జీవితాలు కోయిల్లా కూస్తాయి. నా దిండేది బయటపడుకుంటాను. అక్కర్లేదు, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను కూడా నిలబెట్టుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. మా చీఫ్ అకౌంటెంట్ సుబ్బారావు. జై హింద్. జై హింద్. ఈ అమ్మాయి చంపకమాల స్టెనో. జై హింద్ సార్. జై హింద్. జై హింద్. రండి. వేర్ ఇస్ మై వాంటరింగ్. ఎవరి నడిచొచ్చే డెడ్ బాడీ? ఎవడి కొత్తగా వచ్చిన కేడి? కేడి కాదు, ఎండి. ఎవడో ఒక బోడి. నాకెందుకు లే డాడా. డాడా? డాడీ కానీ డాడీ. ఎనీ అబ్జెక్షన్? ఏమి అబ్జెక్షన్ లేదురా బాబా. బాబా? బాబా కానీ బావరా. సరే కానీ బాబా, కంపెనీ ఇస్తావా? మొత్తం ఫ్యాక్టరీ ఇస్తాను. వీడెవడో నాకంటే ముందర టెంకణంలో ఉన్నాడు. అతను ఉత్త అమాయకుడు. అతని తండ్రి నేను మిలిటరీలో కలిసి పనిచేసేవాడు.
బంగ్లాదేశ్ యుద్ధంలో నన్ను కాపాడిపోయి అతని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇతన్ని కొడుకులా చూసుకుంటున్నాను. ఇప్పుడు మర్డర్ ఏంటి? శని ఆదివారాల్లో మర్డర్ చేయం కదా. మంగళవారం కనపడు. ఫోన్ పెడై. నమస్కారం సార్. నమస్కారం. మార్నింగ్. ఈయన కర్నూలు నుంచి వచ్చారు బాస్. ఇతను ప్రత్యర్థిని చంపేస్తే జిల్లా పరిషత్కు మళ్ళీ ఎన్నికలు వస్తాయట. అసలే పాపం ఎన్నికలు లేక చాలా బోరుగా ఉందట బాస్. ఓకే ఓకే సార్. కానుగా ఈ బాంబులు తెచ్చాం సార్. వాటిని తీసుకెళ్లి మా తాతగారి పాదాల దగ్గర పెట్టండి బాస్. వీళ్ళు బాంబే నుండి బస్సులో వచ్చారు బాస్. మీకు ఇవ్వమని తాయి తిబ్రాం PK-47 గన్స్ పంపారు బాస్. వాటిని తీసుకెళ్లి మా తండ్రి గారి పాద పద్మాల దగ్గర పెట్టండి. సబ్కో సలాం. आज बहुत बहुत शुभ दिन है. ई रोजु मा नान्नगारि जयंती संदर्भंगा सेंटर लो कंचुक तेगरेयडानिकि वेळ्तुन्नानु. नेनु वेळ्ळोच्चिन तर्वात मी केसुलु डील चेस्तानु. आउट. आग्नेयं नैरुति वायुव्यं ईशान्यं. वेरी गुड. मीरु मी स्थानाल्लो उन्नंत वरकु ना स्थानानिकि ए भंगपाटु कलगदु. अंडरस्टैंड. फॉलो मी. వాడి తుమ్ము తుఫాను కంటే పవర్ఫుల్. చాలా అపశకునం సార్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నేను బయటికి వెళ్ళి తీరాలి. ఏదైనా శవం ఎదురైతే మంచిది. ఏదైనా శవం ఎందుకురా? వీడి శవాన్ని తీసుకురండి. బాబు మెక్డోలో ఫులే కిల్లర్ మిగిలితే తీసుకో. ఎంజాయ్ చేయ్. ఎంజాయ్ ఎంజాయ్ చేయ్. ఏంటిది మెక్డోల్ ఫుల్ అండి? మందేది మందు 10 రూపాయలకు రాదండి, బాటిల్ వస్తదండి. నా చేతిలో ఉన్న ఆఖరి నోటిది. ఇది అయ్యే లోపు నా బాస్ నాకు కనిపించలేదు అనుకో, నా పని వంద నోటు ఏసద్ద. ఆకలిగా ఉంది, ఒక్కపుడు సార్ ఆ 100 రూపాయల నోటు ఒకసారి ఇస్తారా? చూసి మళ్ళీ ఇచ్చేస్తాను. థాంక్స్ సార్, చాలా బాగుంది. ఏయ్ చెప్పు తెగుతి మర్యాదగా ఉన్నా నాకి. 100 నీదా సార్? రండి సార్. मोसमान ఒరే బాసు ఏంట్రా ఇది? బాసు ఈ గెటప్ ఏంటి? కొత్తగా ఏమైనా స్కీమ్ పెట్టావా? స్కీమ్ కాదురా, ఒక కోటీశ్వరాల మెళ్ళో తాళి కట్టాను. పెళ్ళి? పెళ్ళి అయిపోయిందా నీకు? అంతే కాదురా, ఒక కంపెనీకి ఎండీని కూడా అయ్యాను. వామ్మో ఎండీ అంట. బాసు బాసు చిన్న ఉద్యోగం వా, ప్లీజ్ ప్లీజ్ చిన్న ఉద్యోగం వా. ఏంటి నీకు ఉద్యోగం? ఇదేంటయ్యా ఉద్యోగంతో ఉన్న ఒక్క మంచి చొక్కా చింపేసావా? నీ చొక్కా చెప్పడమే కాదురా, నా చొక్కా కూడా, నా చొక్కా కూడా చింపేసుకుంటా. క్రితం 364 బుల్లెట్లు కొన్నావు సార్? yes. మావయ్య గారు ఎవరి బిచ్చగాళ్ళు? జాహిన్ ఇద్దరిలో ఒకరు మాత్రం మీ అల్లుడు గారు. మావయ్య గారు? అల్లుడు గారు ఏంటిది? ఎవరి బిచ్చగాడు? ఇతను బిచ్చగాడు కాదు మావయ్య గారు, నా ప్రాణాలు కాపాడిన దేవుడు. ఏం జరిగిందండి? బ్యాంకులో డబ్బులు డ్రా చేసి నేను తిరిగి వస్తుంటే 10 మంది రౌడీలు కత్తులతో నా మీద పడి ఈ విధంగా నన్ను కొట్టబోయారు. అంతే, ఎక్కడి నుంచో ఇతను వాళ్ళ మీదకి దూకి అంతే వాళ్ళని చితక బాధేసి నన్ను కాపాడాడు మామయ్య గారు. అలాగా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు? నేను పని పాట లేని నిరుద్యోగి, కాలక్షేపం కోసం బ్యాంకుల చుట్టూరు తిరుగుతున్నా. ఎవరైనా అపాయంలో ఉంటే వాళ్ళని కాపాడతా. నువ్వు కాపాడింది మా అల్లుడు గారిని కాదు బాబు. మరి నా కూతురు మాంగళ్యాన్ని. అవునా? అటువంటి నీకు ఉద్యోగం లేకపోవడమా? అంచేత మీరు ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తారేమో, ఓ 100 200 పారిసి పంపించేయండి. కాదలడు గారు, ఇతను మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేసుకుందాం. ఆ ఉద్యోగం నాది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వేసుకుందాం మావయ్య గారు. ఓకే. ఆనందం.
మోతీ మోతీ దా దా మోతీ దా నువ్వు కూడా నన్ను వంట పని చేసావా మోతీని పిలిస్తే నువ్వు వచ్చావేంటి రేయ్ ఆ రాధను మర్చిపోయి రమ్మను రోజున సౌందర్యను ట్రై చేయొచ్చు కదరా నో బ్రదర్ జీవితంలో అలాంటి మాట ఇంకోసారి మాట్లాడు నా రాధరాత్రి అర్థగత్తి ప్రపంచంలో ఎక్కడ నిక్కురా ఉంటుందిరా అయ్యో రామ లోకమంతా ఎంది మాయా మండే ఎండే పున్నమల్లే ఉందే మాయా ట్రాఫిక్ జామ్ కారణం నేను కాదు సార్ ఆజాము సార్
కామము మనిషికి ప్రధాన శత్రువు. ఆలోచన లేని కామము మనిషిని పశువుగా మారుస్తుంది. గేదానాం దున్నయేశః పందిన సమానత్వః కామం కామేభేక సమ్యహం. మీరా ఎంత చెప్పిందచ్చి? నేనా? ఎప్పుడొస్తే ఉందిలే. సార్ స్వీట్స్ ఎందుకు? ఈ రోజు నా పుట్టినరోజు. తినిపిస్తే తింటా. ఈరోజు సాయంత్రం మీ ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు అడగాలే గాని ఇప్పటి నుంచే ఖాళీ. అయితే మా ఇంటికి వస్తారా? మీ ఇంట్లో ఎవరు లేరా? నేను ఒక్కదాన్నే ఉంటాను. మరి నేనొస్తే ఇరుకవదా? అడ్జస్ట్ చేసుకుందాం. ఆ కోడ వంకాయ బొమ్మ పెట్టింది ఎవరా? నాకు తెలియదు. ఇలా ఎందుకు చెప్తావురా? నాలుగు తగిలిస్తే నువ్వే చెప్తావు. ఎరా మంచి నీళ్లు కావాలా? మంచి నీళ్లు కాదురా, నీ ఒంట్లో రక్తం కళ్ళదొస్తాం. వారానికోసారి ఇలా మారు వేషం వేసుకుని మా చేతిలో ఎందుకు దెబ్బలు తింటారు బాస్? అరే ఎంత మాఫియా గ్యాంగ్ లీడర్ అయినా ఏదో ఒక రోజు పోలీసుల చేతిలో దెబ్బలు తినాలరా, అందుకే ఈ ప్రాక్టీస్. పంజాబ్ నుండి మీకు ఫోన్ వచ్చింది బాస్. మన వాళ్ళిద్దరు లేపేశారట బాస్. తలకాయలు పంపించమను, ఎవరియో తెలుసుకుందాం. బాస్ ఈ మర్డర్ అకౌంట్లో ఏమంటారు బాస్? పర్సనల్ అకౌంట్లో వేయండి. ఇదే బాస్ నేను కొత్తగా తీసుకుని ఇల్లు. అది స్టోర్ రూము, అది కిచెను, ఇదో బెడ్రూము, అదో బెడ్రూము. ఒక పెళ్లి కూడా కానివాడివి నీకు రెండు బెడ్రూమ్లు ఎందుకురా? మా పెళ్లి కోసం నాకన్నా తనకే ఎక్కువ తొందరగా ఉంది. తనక ఎవరా తన? ఓ నారింజ తొన. ఏం కావాలి సార్? వన్ వెజిటేబుల్ కట్లెట్. సారీ సార్, వెజిటేబుల్ కట్లెట్ ఒక ప్లేటే ఉంది. ఆ ఒకటి తీసుకురావయ్యా. ఆ ఒకటి ఆ మేడం గారు ఆర్డర్ ఇచ్చారు సార్. అది తప్పితే ఇంకేమి నేను తెలియలేను. ఓకే ఎక్స్క్యూజ్ మీ, కావాలంటే మీరే కట్లెట్ తీసుకోండి, నేను వేరే ఆర్డర్ చేస్తాను. నోనో, నా గురించి మీరు అంత త్యాగం చేయటం నాకు ఇష్టం లేదండి. మీరు ఫీల్ అవును అంటే చిన్న ప్రపోజల్ చెప్పనా? మన ఇద్దరం షేర్ చేసుకుందామండి. ఓ షూర్. హలో కట్లెట్ 1/2. షల్ ఐ జాయిన్ విత్ యు? మీరు ఏం చదువుతున్నారు? బిజినెస్ ఇండియా అండి. నేను అడిగింది పుస్తకం పేరు కదండి, అసలు మీరు ఏం చదువుతున్నారు అని. చదువుతూ ఆపేశానండి. నేను వచ్చానండి, చదవలేక ఆపేశాను. ఇంతకీ మీరు ఏం చదివారు? హోమ్ సైన్స్ అండి. ఓహో, మరి మీరు? కామన్ సెన్స్, జనరల్ సైన్స్. ఇంకేం కావాలి మేడం? 1 వెనిలా ఐస్ క్రీమ్. నాకు కూడా ఒకటి. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మా హోటల్లో ఒకే ఒక ఐస్ క్రీమ్ ఉంది. ఏమిటా న్యూసెన్స్? మీ హోటల్లో ఒక ఐస్ క్రీమ్, ఒక కట్లెట్ ఉంటాయా? రెండు రెండు అసలు ఉండవా? పోన్లండి, ఆ ఐస్ క్రీమ్ కూడా మన ఇద్దరం షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఇది మాత్రం రెండిస్తా అట, ఒకటి చాలు మేడం. మన ఇద్దరం ఒక కట్లెట్ పంచుకుందాం, ఒక ఐస్ క్రీమ్ కూడా పంచుకుందాం. ఆ చేత్తోనే బిల్లు కూడా పంచుకుంటాం అంతే కదా? మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం జీవితాలను కూడా పంచుకుందాం. దొంగ రాస్కల్, నీలో ఇంత రొమాన్స్ దాగుందా? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది బాసు. నాలో నిద్రానమై ఉన్న రొమాన్స్ ని ఆ అమ్మాయి తట్టి కొట్టి లేపింది. చాలా మంచి పని చేసింది. ఈ వెంటుకలు తెల్లబడేలోగా పెళ్లి చేసుకో. హలో, ఇఫ్ యు డోంట్ మైండ్, ఒక 500 రూపీస్ కి చేంజ్ ఉందా? అల్లో, నీకు కావాల్సింది 500 రూపీస్ చేంజ్ కాదు, నీ ప్రోగ్రామ్ లో చేంజ్. ఇంత పబ్లికానా? నేనేం చేసినా సీక్రెట్ గానే చేస్తా.
కూర్చో. ఓకే. తప్పు చేస్తున్నానా? తప్పక చేస్తున్నాము. ఏం పర్లేదు. సారీ. ఎవరండి? అల్లుడు గారు. మామయ్య గారు. మనం కొత్తగా కట్టబోయే ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడడానికి ఇంజనీర్ గారు వచ్చారు. మీరు వెంటనే రావాలి. నేనా? నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నానండి. ఊరికి చాలా దూరంగా ఉన్నాను. ఎక్కడున్నారు? జూబ్లీ హిల్స్ లోనండి. జూబ్లీ హిల్స్ లోనా? ఎక్కడ? లేక్ వ్యూ గెస్ట్ హౌస్. రూమ్ నెంబర్? 3. నేనున్నది 7. ఈ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. ఇప్పుడే వస్తున్నాను. వద్దు వద్దు, నేనే వస్తున్నాను. బాస్, ఇంత అందాన్ని ఎవరికి అందించకుండా ఎన్నాళ్ళు దాచుకుంటారు? ఎవరికైనా అందిస్తే అందానికి అందమేముంటుంది? మీలోని నిజమైన మగాణ్ణి నా సొంతం చేయకూడదు. మా వంశం ఏమిటో తెలుసా? మా తాత పెద్ద బందిపోటు, మా నాన్న పెద్ద డెకాయ్, మా బాబా క్రిమినల్ కింగ్, మా అన్నయ్య షేర్ ఖాన్ ఖాన్ దాదా. ఇటువంటి క్రిమినల్ కుటుంబంలో పుట్టిన నీతిగా నిజాయితీగా బ్రతకాలని అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను రా. ఉన్న రోజుల్లో మా నాన్నని ప్రత్యర్థులు బాంబులతో పేల్చి చంపేశారు. మా బాబాయ్ భయపడిటో పారిపోయాడు. మా అన్నయ్య సినిమాల పిచ్చి పట్టి స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు. గత్యంతరం లేక మా వంశానికి అంకురం కోసం నేను ఈ మాఫియా గ్యాంగ్కి లీడర్ అయ్యాను రా. నా మూడంతా ఆఫ్ చేశారు. గెట్ లాస్ట్. ఏమిరా డింబక, మెచ్చితిరా పాలక, నిర్వీర్యమవుతున్న మన వంశం కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. అరే రబ్బర్ బేట, నువ్వు పెళ్లి చేసుకొని మన ఖాందానికి నిలబెట్టాలా బేటా? రబ్బర్, నువ్వు పెళ్లి చేసుకుని మన వంశాన్ని అంతటి కూడా నిలబెట్టాలి. అవును తమ్ముడు, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మన వంశాన్ని అభివృద్ధి చేయాలి. ఓకే, రేపటి నుంచే నా వేట ఆరంభమవుతుంది. లవ్లీ, ఫెంటాస్టిక్. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోండి, నేను పెళ్లి చేసుకుని తీరాలి. సారీ బాస్. ఏ, ఆవిడ చనిపోయి చాలా ఏం లేని. కనీసం ఈ పిల్లతోనే అడ్జస్ట్. సారీ బాస్. ఏ, మొన్న ఈ మధ్యన పెళ్ళి అయిపోయింది బాస్. ఎవరితో? ఫోని కప్పుడుతో. ఆగండి. హలో, మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందామా? ప్రేమించడానికి అభ్యంతరం లేదు, పెళ్లికి మాత్రం మా ఆయన పర్మిషన్ కావాలి. రై, అర్జెంటుగా నీ ఫ్లాట్ తాళాలేవ్రా. ఎందుకు? కొంప తీసినా కొంపలు అమ్మేస్తావా? ఏదవ 10 రూపాయి కూడా ఎవడ కొండు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్కి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రైడ్కి వచ్చేది ఆఫీస్ మీద కాదురా, నా మీదకి. నీ దగ్గరే ఉంది నా. చూసావా మరి, నీకు ఉద్యోగం ఇప్పించడం నాది బుద్ధి తక్కువ. సారీ. చూడు, నా దగ్గర ఒక సీక్రెట్ ఫైల్ ఉంది, దాన్ని నేను నీ రూమ్లో పర్సనల్గా స్టడీ చేయాలి. తాళాలిస్తావా? థ్యాంక్స్. అవును, మంచం స్ట్రాంగ్గా ఉందా? మంచానికి ఫైల్స్కి సంబంధం ఏంటి? మంచం మీద కూర్చుని ఫైల్స్ చూస్తామండి. వెల్కమ్ టు అవర్ ప్యారడైజ్ రక్ష, దా కూర్చో. మనం ఎంజాయ్ చేయడానికి కావలసిన సెటప్ అంతా తీసుకొచ్చేసాను. మరి హెల్మెట్స్ ఏవి? అవి టూ వీలర్లో తిరిగే వాళ్ళకి, కారులో తిరిగే నాకు హెల్మెట్ ఎందుకు? కామసూత్ర.
ఓహో అదే వన్ మినిట్ లో వచ్చేస్తాను అబ్బా సారీ పుష్ప పుష్ప ఉండండి పుష్ప ఈ ఇంట్లో పుష్ప అన్న ఫ్రెండ్ ఉండాలి మీకు ఏమన్నా తెలుసా ఏమో నాకు తెలియదండి నేను కొత్తే ఆయన వస్తారు కూర్చోండి ఇదొద్దండి తీసుకోండి థాంక్యూ కామసూత్ర రెడీ మీరు ఇలా వచ్చారేంటి ఆ బోస్ గారి కోసం బోసా ఆ బోస్ గారి ఎవరో నీకు తెలియదు కదూ ఒకసారి బ్యాంక్ దగ్గర నా ప్రాణాలు కాపాడాడు అన్నాను నా స్నేహితుడు వాడు మరి ఈవిడ ఎవరు ఈవిడే వాళ్ళావిడ తన పేరు రక్ష మా ఆవిడ సుందరి నమస్తే అండి నమస్తే మీ వారే మా ఆయన ప్రాణాలు కాపాడారు మా వారా మీ వారే మీ వారే మీ వారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనేగా మీ ఎక్స్‌ప్రెషన్ ఆ మీకు తెలియదు కానీ వాడు బయట తగరచ్చిపోతాడు అవును నువ్వు ఎందుకు ఇలా వచ్చావు నా ఫ్రెండ్ పుష్పలత ఇక్కడే ఉండేది దానికోసమే వచ్చాను ఓహో అయితే ఇక్కడి నుంచి మారిపోయాడు మారిపోయాడు ఈ ఎక్సర్సైజ్ ఆ తర్వాత ఏ కొంప దొరకనట్టు వాడికి ఇదే కొంప దొరికింది ఇక్కడ రావడానికి అవును ఇంతకీ మీ వారేరి అదే నాకు తెలియలేదు మా వారేరండి భలే జోకులేస్తుంది నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చానని నా కూల్ డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్ళాడు కదా అవునండి కూల్ డ్రింక్స్ తేవడానికి వెళ్ళారు రక్ష గారు మా ఆవిడకి మీ ఇల్లంతా ఒకసారి చూపిస్తారా అలాగే రండి వెళ్ళు 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 చచ్చండి రండి ఇదే మా బాత్రూమ్ వంటగదిని పట్టుకుని బాత్రూమ్ అంటారేంటి ఇక్కడ చేసేది కూడా వాషింగే కదా అందుకని అలా మీరు భలే మాట్లాడతారే కాదురా బాబు హోమ్ డిపార్ట్మెంట్ రైడ్ నువ్వేం చేస్తావంటే రెండు కూల్ డ్రింక్స్ తీసుకుని వెంటనే ఇక్కడ వాలిపోపు ఇప్పుడు ఇది ఏ రూమో మీరే చెప్పాలి నేనా ఆ నాకు ఎలా తెలుసండి గెస్ చేయండి బెడ్రూమ్ ఆ అరే కాదు ఆఫీస్ రూమ్ రండి మా బెడ్రూమ్ చూపిస్తాను బాసు వచ్చేసావా వచ్చేసాను ఏంటి మీ ఫ్రెండ్ కి మంచి ఇల్లుతో పాటు ఇల్లాలు కూడా దొరికిందండి ఏంటో అంతా మీ అభిమానం అకే గారు ఆ సుందరి నా ఫ్రెండ్ బోస్ అని చెప్పానే వీడే నమస్కారం అండి నమస్తే అండి ఆవిడ ఎవరు అబ్బో తాలేరా ఇంతమా మీరిద్దరు ప్రేమిస్తున్నారని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని మీ ఆవిడ ఇందాకే చెప్పేసింది మావిడ మీ ఆవిడే అవును మావిడే ఏమే ఆవిడ మనిద్దరం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామన్న విషయం రహస్యంగా ఉంచమని చెప్పాను కదా అందరికి అనౌన్స్ చేసావా చేసేశాను అక్కయ్య గారి ఫేస్ చూస్తే అబద్ధం చెప్పాలనిపించలేదండి అవును అక్కయ్య గారి ఫేస్ చూస్తే అసలు ఎవరికి అబద్ధమే చెప్పాలనిపించదు ఆ ఇదిగో ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఏమైనా ఇచ్చావా ఇవ్వవు మర్చిపోయి ఉంటావు అందుకే నీకు తీసుకొచ్చాను తీసుకోండి అక్కయ్య వద్దండి నేను కూల్ డ్రింక్ తీసుకోను సారీ వెళ్దామండి పదా మరి నా పేమెంట్ పేమెంట్ ఏమిటండి అంటే వీడు అంట్ల వెధవా డబ్బు తెగ వేస్ట్ చేసేస్తాడు అవును ప్రతి నెల జీతం నేనే పర్సనల్ గా తీసుకొచ్చి అమ్మాయి చేతిలో పెడుతుంటాను థాంక్స్ అండి ఓకే వెళ్దామా అవును ఒరే మన ఇద్దరికి బ్యాంక్ వెళ్ళాల్సిన పని ఉంది కదూ ఉందంటే ఉంది 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 సర్లేండి నేను ఇంటికి వెళ్తానుగా మీరు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేయండి జాగ్రత్తగా వెళ్ళు ప్లీజ్ వస్తాను టేక్ కేర్ బై ఆగు ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం ఈ మిలిటరీ మామనే మోసం చేస్తావా నువ్వు చేసిన పని నీకే న్యాయంగా ఉందా మాంగారు అసలు ఏం జరిగిందంటే బోసు బాబుకు పెళ్ళైందా లేదా అది అది ఆ విషయం మీకు ముందే చెప్పాలనుకున్నాను కానీ నువ్వు చెప్పకపోయినా అమ్మాయి చెప్పింది అల్లుడు అవునండి బోసు బాబు తన ప్రాణాలు తెగించి మీ ప్రాణాలు కాపాడిన మంచివాడు కదండి మంచివాడే కదా అందుకే రేపు సుందరి పత్రిక వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేయి నా తుపాకీతో స్వాగతం చెప్తా నువ్వు బాంబులతో బెదిరించినా సరే నేను తీసుకురాను రాను బాబా బాబు ఈ ఒక్కసారికి నా మాట వినరా వెన్నైనా చెప్పు దాన్ని నా పెళ్ళంగా ఒప్పుకోను ఒరేయ్ 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 అక్కడికి అదేదో నీ పెళ్ళలాగా ఫీల్ అయిపోతావేట్రా రెండంటే రెండే గంటలు దాని మొగుళ్ళలాగా యాక్ట్ చెయ్యి యాక్ట్ చేస్తానయ్యా అలా యాక్ట్ చేసేటప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నన్ను చూస్తుంది అనుకో నా జీవితానికి పెద్ద బ్యాండ్ పడిపోతుంది అందుకని బాసు కోసం ఈ మాత్రం హెల్ప్ చేయలేవా పోనీ ఒక ఐడియా నీ లవర్ నిన్ను చూసినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఇదేదో కాస్త బాగానే ఉంది బట్ వన్ బిగ్ కండిషన్ ఏంట కండిషన్ నా నోటితో నేను అది నా భార్యని ఎవరికి చెప్పను నీకు ఇష్టమేనా కష్టమే అయినా ఇష్టమే ప్రామిస్ డబుల్ ప్రామిస్ థాంక్యూ నాకు చిన్న డౌట్ దీని వల్ల నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు వెరీ సింపుల్
నీ నోటితో నువ్వు దాన్ని పెళ్ళాం అనవు కదా, దాని నోటితో అది నిన్ను మొగుడు అని పిలుస్తుంది. విస్కీ కాదు విషము కాదు. ఓకే, ఈ ఆవేశంలో ఏ అయిలైనా పర్వాలేదురా, తాగుతాను. బాస్, రక్షదాడి తెలిసింది బాస్. రే, ఎంత మంచి వార్త తెచ్చావురా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. కమ్ ఆన్, టేక్ దిస్. అమ్ముకో, గో. డార్లింగ్, మన ఇద్దరం ఇలాగే ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టుకుని నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు చూసుకుంటూ ఉండిపోదామా? ఐ డోంట్ మైండ్, దాని చాలా ఖర్చు అవుతుంది. యు మీన్ మనీ? నో, నో ప్రాబ్లం. ఎస్, లుక్ ఎట్. గంటల కొద్ది నీ మొహం చూడాలంటే పరమ బోర్గా. మా తల్లే, ఇక్కడ చచ్చావా? నీ కోసం ఊర్లో ఉన్న లాడ్జీలన్నీ వెతికాను కదే. డార్లింగ్, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఐస్ క్రీమ్? ఐ విల్ గెట్ ఇట్. ఏంటి న్యూసెన్స్? నువ్వు వచ్చేట్టుగా నాతో రావాలి. ఆ సరిగాని ఆ బకర్రగాడు ఎవరు? వాడు ఒక కంటి పేషెంట్, కళ్ళతో చూడటం తప్ప ఏమీ చేయలేడు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం పద. రక్ష, రక్ష, రక్ష. నో, నో, అసిస్టెంట్. మీరు ఏ స్థానాల్లో ఉండాలరా? మీరు మీ స్థానాల్లో లేకపోవడం వల్లే నా హృదయంలో ఉండవలసిన రక్ష నాకు దూరం అయింది. మీరు ఎప్పుడు ఇలా చేయొద్దు. సిగ్గులేదా? ఎక్కడ పడిపోయింది? ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో, ఇప్పుడు చెప్పా ఎంత నీ రేట్? 500 ఓన్లీ. ఈ మైనర్ ఒక నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకా పదా. ఓ, 100 కొట్టు. 100? ఎందుకు? అది నా రేటు. ఛీ, మగాడి నీకే. అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకుంటదా? పోలీస్, పోలీస్. ఎక్కడ డబ్బులు? నువ్వు ఇవ్వట్లేదు. ఇస్తాను. హలో, 500 గుర్తున్నానా? నన్ను ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, కానీ నేను ఎవరిని గుర్తుపెట్టుకోను. కరెక్టే, శతకోటి లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేనేం చెప్పుకుంటాను? పార్కు, 500, పోలీస్ విజిల్, పరార్. నువ్వా? నేనే. కంప మురిగింది. ఏంటి ఇది? ఆ మైలాడి గారి పాత కేసు అంట. ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా? చెల్లమ్మా, ఏంటక్కయ్య? ఏమిటి, ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా? అక్కడ కూర్చుందాం. అలాగే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ? అక్క చెల్లెళ్ళ అనుబంధం. పాపా, నా 500 కనబడిందా? ఎక్కడ పడేసుకున్నావు? ఏంటి
ఎక్కడ పడేసుకున్నానో తెలుస్తే అక్కడ ఎదుక్కునేంటి అక్క ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావ్ చాలా బాగుంది నీకు అంత నచ్చిందా నచ్చితే మాత్రం నేను కొనగలమా కొనడం ఎందుకు ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది ఓరి నాయను దోపిడీలు జరిగిపోతున్నాయి 50,000 రూపాయల నెక్లెస్ రా పద పద నీకు చాలా బాగుంది ఆ చాలా బాగుంది ఇచ్చే అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు రక్ష పరుల సెంబ పావు లాంటిది ఇచ్చే ఫోన్లేరా పాపం ఏదో ముచ్చట పడుతుంది తీసుకోని బాసు మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది పాలల్లో ఫినాయిల్ కలపలేదు ఇచ్చే అంతేనంటావా అంతే అంతేనంటావా అంతే అయితే తీసి ఇచ్చేమ్మా ఆహా మీ బేరం మీది మా బేరం మాది బేరం ఏంటి ఆ బేరం అంటే గోరం yes గోరం 500 రూపాయస్ గోరం కదా ఈ రాంగ్ ఎంట్రీ గాని నేను చూసుకుంటాను మన వాళ్ళతో మాట్లాడుతుండు నువ్వు చూసుకో నువ్వు ఇచ్చే పర్వాలేదు ఏంటమ్మా ఏదో వార జరుగుతున్నట్టుంది కాదండి నాకు అక్క ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు ఈనేమో తిరిగి ఇచ్చేమంటున్నారు మరి ఏమీ లేదండి ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నాకు ఇష్టం ఉండదు ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి వెరీ గుడ్ ప్రిన్సిపల్ చేయమ్మా హలో 500 అంత ఒదిలేను ఒరే బాసు రక్షణ తీసుకొచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించావరా థాంక్స్ సర్లేరా నేను ఇంకా బయలుదేరతా రక్ష ఏదిది నాకు అదే కావాలి రక్ష రక్ష మా మీద నీకు ఎందుకు అంత కక్ష అమ్మో 500 తుసు లంపకాయ ప్లస్ బై సుందరి ఆ రక్షేది వీడి తెగ కంగారు పడిపోతాడు డాడీ ఆ గదిలోకి తీసుకెళ్లి మాట్లాడుతున్నా ఆహా పెద్ద పద్దు ఇది ఆయన లోపలి తీసుకెళ్ళుంటుంది కథ కొత్త మలుపు తిరగక ముందే మా మామగారిని కాపాడుకుందాం వెరీ గుడ్ AK-47 లాంటి పిల్లవి ఆ భలే కనిపెట్టేశారు మామగారు AK-47 పేలిందా పేలడం ఏంటి ఆన్సర్లు తోటల్లాగా వదిలింది ఆ అమ్మో ఏంటిది చెల్లెమ్మకి పసుపు కుంకాలు ఇద్దామని పసుపు కుంకాలేగా అదో కేజీ ఇదో కేజీ మూట కట్టి పంపించు ఇంకా మేము వెళ్ళొస్తామండి అల్లుడు గారు కొంచెం వాళ్ళని డ్రాప్ చేసి రాకూడదు అలాగే తీసుకో ఏంటిది గంట అని చెప్పి తీసుకెళ్లారు ఆ ముసాడు గంట మీద గంట కొట్టి 3 గంటలు వాయించాడు మొత్తం 4 గంటలు 2000 కావాలి ఏంటి 2000 దారుణం 2000 ఆ ఎక్స్ట్రా టైం కి 3000 రూపాయలు పట్టు చీర పట్టేశావుగా దానికి దీనికి చెల్లు ఆ ఇదా ముసలాడి అకౌంట్ అమ్మా ముసలాడికి కూడా అకౌంట్ ఓపెన్ చేసావా పాపం ముసలా ఏంటి పాపం పాపం లేదు గీపం లేదు నాకు మర్యాదగా డబ్బులు ఇస్తారా లేకపోతే ఆ ముసలాడికి ఫోన్ చేసి చెప్పనా అబ్బబ్బే ఈ మాత్రం దానికే టెలిఫోన్లు సెల్ ఫోన్లు ఎందుకమ్మా మళ్ళీ మనకి ఏమైనా మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చాయి అనుకో సామరస్యంగా అండర్స్టాండింగ్ 2000 ఇచ్చే ఇచ్చే చెప్తాను నీకేమైనా మెంటలా మాట మరుస్తా బెట్రా నువ్వెవరమ్మా ఒక్కరితో సస్తున్నావు ఇక్కడ చాలదా బాసు నేను చెప్పానే నా గర్ల్ ఫ్రెండ్ లత అని తనే లత మా ఎండి నా స్నేహితుడు గోపి నమస్కారం అండి నమస్కారం ఆయన గారి భార్య నమస్తే నమస్తే ఫస్ట్ టైం మీ ఆవిడతో చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను నేను కూడా ఫస్ట్ టైం భార్యగా చూడటం కదా అదేంటి ఆ భార్య భర్తలు అదో టైప్లే వాళ్ళు ఎప్పుడైనా గొడవ పడ్డారనుకో నువ్వెవరో తెలియదంటే నువ్వెవరో తెలియదంటారు ఆ సరే గాని నువ్వేంటి ఇలా వచ్చేసావు మా మామయ్యతో గొడవ జరిగింది అందుకే పర్మనెంట్గా సూట్ కేసు తీసుకుని వచ్చేసాను చాలా మంచి పని చేసావు చూడమ్మా ఏవైనా గొడవలుంటే మీలో మీరు మాట్లాడుకుని తేల్చుకోవాలి బాసు మీ ఆవిడ ఎగ్నట్లుగానే సెటిల్ చేసాయి నువ్వెళ్ళు నువ్వురా నువ్వురా ఇదిగో 2000 ఇంకో 1000 కొట్టు ఏంటి కొట్టేది దీంతో పాత అకౌంట్ సెటిల్ ఇప్పుడు నీ పెళ్ళంగా నటించేందుకు ఓరి నాయనో నీ కొట్టుడు మామూలు కొట్టుడు కాదు వేరే కొట్టుడు నన్ను వదిలి వీళ్ళందరికీ సమాధానం చెప్పలేక చస్తున్నాను ఒకడు అడుగుతాడు మీకెంతమంది పిల్లలు అని ఇంకొకడు అడుగుతాడు మీ పిల్లలు ఏం చదువుతున్నారు అని ఇది పర్లేదు ఇంకొకడు అంటాడు మీ పిల్లల్ని నా స్కూల్లోనే జాయిన్ చేయండి అని నా తిరిగి అడుగుతాను వీళ్ళ కోసం నేను పిల్లలు కనాలా నేను మాట్లాడింది నీకేమైనా అర్థమైందా నాకు అర్థం లేదు ముందు నేను చెప్పింది వినండి ఇక నుంచి మీరు ఆ బోస్ బాబుతో తిరగడానికి వీల్లేదు ఏంటి నువ్వనేది అవునండి బంగారు లాంటి పిల్లని ఇంట్లో పెట్టుకుని బయట తిరుగులేంటి నిజమేననుకో కానీ ఒక్కసారి వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుడు ఇంట్లో టిఫిన్ బాగోకపోతే మనం హోటల్కి వెళ్ళి తింటలేదా వాడి పెళ్ళాం వాడిని ఏ విషయంలో సరిగ్గా చూడడం లేదు టిఫిన్ వేరు జీవితం వేరండి ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో నీకు తాళి కట్టాక ఒక్క రోజైనా సంసార సుఖం ఉందా అయినా నేను నికార్సైన మగాడిని కాబట్టి అడ్జస్ట్ అయిపోతున్నాను అందరూ నాలాగే ఉంటారా నిజంగా మీరు దేవుళ్ళ లాంటి వారండి ఫోన్లే లేటుగానైనా నా క్యారెక్టర్ తెలుసుకున్నావు
ఇన్నాళ్ళు బతికుండగానే మీకు నరకం చూపించాను. కొంపదీసి ఇప్పుడు స్వర్గం చూపిస్తావా? చిలిపండి. అంటే రమ్మనేగా? బరువాల ప్రేమ రామ చిలుకలు చూసి మన వంక మురిపాల కోటి ముత్తులకెను రామ కొమ్మెనక వాన వాన వలపుల జాణవయ్యారాల తొలకరిలోన ఒకటై పోదాం రావే వేడి వేడి వలపు ముంత కావాలమ్మా చిరుకు చిరుకు వానలాన చెప్పులను తెచ్చినావు నీకు న్యాయమా అరవాన వాన వలపుల జాన వయ్యారాల తొలకరిలోన ఒకటి పోదాం రావే ఆడది మగాడు కొరుకున్నట్టు ఉండకపోతే కాపురాలు కూలిపోయే ప్రమాదం ఉంది. నేను ఎలా కావాలంటే అలాగే ఉంటానే. నేను తప్పంటో లేదు, ఇంకా బాగా కోఆపరేట్ చేయమంటున్నాను. అలాగే అవసరమైతే రేటు పెంచి బాగా కోఆపరేట్ చేస్తానండి. రేటు పెంచడం ఏంటి? అదే గవర్నమెంట్ బడ్జెట్ ఫ్యామిలీ డాష్ డాష్ డాష్. అబ్బా వెళ్ళొస్తానండి.
అయ్యో పాపం వీళ్ళ ఆయన తిరుగుళ్ళు చూసి దీనికి బతి చలించిందో ఏమిటో ఏంట్రా ఇది పెళ్లి పిలుపు వచ్చే నెల 6వ తారీఖు నా పెళ్లి స్త్రీలకు ప్రయాణము కలదు నీకు అసలు బుద్ధుందా నీకు ఆల్్రెడీ పెళ్ళైపోయిన అందరితో చెప్పేశాం కదా అది మర్చిపోయి కార్డులు పంచుతూ బయలుదేరావా అందుకని జీవితాంతం బ్రహ్మచారిగా ఉండమంటావా లేకపోతే నేను చస్తాను మరి జీవితంలో ఏ మనిషిని ఒకేసారి పెళ్లి చేసుకుంటాడు ఆకాశమంత పందిరేసి భూదేవంత పేటేసి పేడ కుప్పంత నీ పిండం పెట్టి బీబీసీలో నీ శ్రాద్ధం పెట్టి పెళ్లి చేసుకో ఈ పెళ్లి జరిగితే నీ ఫ్యామిలీ లైఫ్ ఆరంభమవుతుంది నా ఫ్యామిలీ లైఫ్ అంతమైపోతుంది మరి అయితే ఏం చేద్దాం నీ పెళ్లి క్యాన్సిల్ చూడు ఎవరికి తెలియకుండా ఈ పెళ్లి కేసరకొట్ల ఫినిష్ చేసేస్తాను నీ పెళ్లి ఖర్చంతా నాది నువ్వెందుకు కేసరగుట్టకి అదేమిటండి మర్చిపోయారా ఈ రోజు యాదగిరి గుట్టుకు వెళ్దాం అనుకున్నాగా ఎవరికి తెలియకుండా నీ పెళ్లి కేసరగుట్టలో ఫినిష్ చేసేస్తాను ఏంటండి ఆలోచిస్తున్నారు పంజాగుట్టలో అసలు ఆ పని ఏంటా అని పంజాగుట్టలో పన కాదు యాదగిరి గుట్ట యాదగిరి గుట్ట అంటారు పంజాగుట్ట అంటారు కేసరగుట్ట అంటారు అసలు మీకు ఏమైందండి టెన్షన్ ఆఫీస్ టెన్షన్ ఒకటే గుట్టల కన్ఫ్యూజన్ మీకు ఎప్పుడు ఉండ కన్ఫ్యూజన్ కదా దేవుడు ముక్కుని వాయిదా వేయకూడదు పదండి మహా మహా బ్రహ్మోత్సవాలే వాయిదా వేస్తున్నారు ఇదే ఉంది ప్లీజ్ వచ్చే వారం డిఫరెంట్ గా వెళ్దాం ఓకే ప్లీజ్ స్వీటీ బాయ్ ఏంటమ్మా అలా దిగులుగా కూర్చున్నావు ముక్కుందని యాదగిరి గుట్ట వెళ్దాం అంటే పనుందని పంజాగుట్ట వెళ్ళిపోయారేనా ఈ ఆయనలంతా ఇంతేనమ్మా ముక్కున్నప్పుడు వెళ్ళకపోతే ఆ గుట్ట మీద స్వయం కోపం వస్తుంది పద నేను తీసుకెళ్తాను కావాలంటే వచ్చే వారం మళ్ళీ మీ ఆయనతో వెళ్దాం గానీ అలాగే డాడీ మీ పెళ్లి గుళ్ళో చేయిస్తానని ఆయన మొక్కుకోవడం ఏంటి అదే ఫ్రెండ్షిప్ అంటే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అదే వాడికి నా మీద ఉన్న ప్రేమ నా మీద నాకున్న భయం అక్కయ్య గారితో కలిసి రాలేదా అంటే నేను ఆఫీస్ నుంచి ఇటు వచ్చేసాను కదా షార్ట్ కట్ ఆవిడైతే అడ్డం పడి రావాలి లాంగ్ కట్ రబర్ మనం ఏ హోటల్ కి వెళ్తున్నాం కేసర్ గుట్టకి డియర్ నారాయణ మహా గోవిందాయన మహా విష్ణుయన మహా బాబు భజంత్రి లేరి లేరు లేరా పోనీ బంధువులు రారు రారా కనీసం ముత్తైదువులు ఉండరు అమ్మో ఇదేదో దొంగ పెళ్ళ ఉంది నేను వస్తా పంతులు ఇదిగో అదే ఇంత బహిరంగంగా గుళ్ళ పెళ్లి చేస్తుంటే దొంగ పెళ్ళి అంటావా నన్ను చూస్తున్నా నీకు అలాగ అనిపిస్తుందా కాదు కదా అది సరే కొత్త దంపతులు జీవించడానికి పాత దంపతులు అయినా ఉన్నారా నేను ఉన్నానుగా నువ్వున్నా సరేనయ్యా నీ భార్య అది వస్తుంది ఆన్ ద వే మా మామ వస్తున్నాడా అయితే ఈ పెళ్లి జరగదంటావా నీకేం భయం లేదు నేనున్నానుగా నీ పని చూసుకో ఇక పంతులు త్వరగా చెప్పి పెళ్లి మాయా మాయా అబ్బా అంతసేపు నుంచి అరుస్తుంటే ఆగ్రహం అదేంటండి పంజాగుట్ట ప్రోగ్రామ్ అదే పంజాగుట్టకని బయలుదేరితే మధ్యలో కేసరగుట్ట వచ్చేసి మధ్యలో కేసరగుట్ట రావడం అదే సుందర మాట కాదని గుట్ల కోసం బయలుదేరాను కదా ఈ గుట్ట దేవుడు నన్ను చూసి నా గుట్టకు రావా అని అడిగితే ఈ గుట్టకి వచ్చేసాను ఏమైతేనే వచ్చేసారు కదా రండి దర్శనం చేసుకోండి కొంప మునిగి దాటి వెళ్తున్నాను ఆగండి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి మామూలు దర్శనమా అంగ ప్రదర్శన చేద్దాం కుర్రాళ్ళు కదా మీ ఇద్దరు అంగ ప్రదర్శనలు చేయండి నేను అలా గుడి చుట్టూ అదేం కుదరదు మనందరం కలిసి అంగ ప్రదక్షిణ చేస్తే మా ఇద్దరికి పండంటి బిడ్డ పుడతాడు మీకు AK-47 లాంటి మనవడు పుడతాడు అలాగా అయితే రెడీ నేను కూడా చేస్తా మీరు ఇక్కడే ఉండండి కమాండ్ ఇయర్ రే ఏంట్రా ఇది మన బాస్ చూశాడంటే మన బాసు గంట దాకా రాడ్రా ఈలోపు కానీ చేద్దాం వెరీ గుడ్ ఐడియా ఏంట్రా ఇది నాకు తక్కువ బస్సు చూడు లేదురా ఎక్కువ బస్సాను ఏంటి మీలో మీరు గొడవ పడుతున్నారా నాకు తక్కువ బస్సు వాడు ఎక్కువ బస్సుకున్నాడు ఏది అంటే ఇంట్లో ఎక్కువ ఉంది అరే ఎక్కువ ఉంది ఇది పడుకో అదేంటి ఎక్కువ ఎలా ఉండదా ఇప్పుడు క్లాసులో సమానంగా ఉన్నాయా లేదా సమానం ఏంటంటే అసలు మంది లేదుగా మంది లేకపోవడం అది మరి నేను పోస్తానండి సమానంగాను బాబు మీ ఆవిడ గారు ఇంకా రాలేదా ఫైవ్ హండ్రెడ్
రబర్ అయిపోయిందా ఇంకా సేఫ్ దానం పెట్టుకోవా నా కోసం అలాగా ఓకే నీతో చాలా పని ఉంది ఒక్కసారి ఇట్ వస్తావా ఏంటి మ్యాటర్ కుంకుమ తక్కువైంది కొంచెం పట్టుకురండి ఓ ఇది లేడీస్ ఐటమ్ నువ్వు వెళ్ళి పట్టా రక్ష రబ్బర్ అయిపోయిందా 500 బయలుదేరతావా నువ్వు తప్పుకో రక్ష డియర్ నీకోసం గెస్ట్ హౌస్ బుక్ చేసుకొస్తాను 2 మినిట్స్ లో వస్తాను ఓకే హలో చెల్లమ్మా నువ్వు కూడా గుడికి వచ్చావా లేదు హోటల్కి వచ్చింది భోజనం చేద్దామని మీ ఆయన రాలేదమ్మా ఇద్దరు కలిసే వచ్చామండి డాడీ గుళ్ళకి వెళ్దామా ఉండు వాళ్ళ ఆయన కూడా వస్తాడుగా అందరం కలిసే వెళ్దాం అందుకే చెప్పేది ఇప్పుడు భద్రాచలంలో సంవత్సరానికోసారి సీతారాములకు పెళ్లి చేసినట్టుగా వీడు కూడా ప్రతి పెళ్లి రోజున దేశంలో ఉన్న ఒక్కొక్క గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటుంటాడు టిపికల్ ఫ్యామిలీ సరే మరి అమ్మాయి ఏంటి మామూలు బట్టలు మంచి ప్రశ్న చాకలవాడికి బట్టలేసింది వాడు సమయానికి ఇవ్వలేదు మంచి సమాధానం అదేం చెల్లి మెళ్ళో మంగళసూత్రం ఏది అదా స్నానం చేస్తుంటే బాత్రూంలో మేక తగిలించాను కస్టమర్ పిలవగానే అలాగే వచ్చేసాను కస్టమరా కస్టమర్ కాదు కాస్ట్యూమర్ కదా గుళ్ళకు వెళ్దామా పెళ్లి కొడుక అవతల ముహూర్తాలే టైం అవుతుంది రావయ్యా పెళ్లి కూతురు మామయ్య గారు మనం ప్రదక్షిణంగా వెళ్ళాలి ఇటు రామా హలో ఇక్కడ ఉన్నావా బాబా నా 500 కనబడిందా నువ్వు ఎప్పుడు వచ్చావు బోళ్ళంత సేపు అయింది వచ్చి నా 500 మిస్ అయింది 500 ఏగా కళ్ళు మూసుకో నేరుగా వెళ్ళు తగిలేస్తా అలాగే తగిలిందా తగిలింది ఏంటి శుభమొస్తు జీలకర్ర బెల్లం పెట్టుకోండి బాబు దర్శనం బాగా జరిగింది ఏం చేస్తున్నారు ఇదేం తల్లుడు నెత్తి మీద పెట్టుకోవాల్సిన జీలకర్ర బెల్లం ఇలా మొహాన్ని పూసుకున్నారేంటి అంటే వీళ్ళు ఆదిమ వాసులు వీళ్ళు కొండల్లో పెళ్లి చేసుకోవాలంటే తీవ్రవాదుల బాధలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసారన్నమాట పాపం అనాథలు కదా అందుకని ఇక్కడ చేసుకుంటున్నారు ఈ విషయం మీకెలా తెలుసు నేను మీలాగే ఇందాకటు వెళ్తుంటే పాపం అనాథలు ఎవరైనా పెళ్లి పెద్దలుంటే రండి అని ఆయన పిలుస్తున్నాడు జాలిగుండు కదా నాది అందుకని వచ్చేసాను పాపం అనాథలు మీరు కూడా ఆశీర్వదించండి జీవితాంతం సుఖంగా ఉండండి మరి వెళ్దామా పదండి మరి నా దక్షిణ ఏంటయ్యా అక్షంతలు వేసి ఆశీర్వదించినంత మాత్రం దక్షిణ కూడా నేనే ఇవ్వాలా నేను ఇవ్వను మీరు పదండి మామయ్య గారు వచ్చిస్తానయ్యా ఇదిగో నాప్కిన్ మొఖం తుడుచుకో 500 తీసుకెళ్తారా కంటే బద్నామ సువయే తొజ్జీవం శరదాం సత అమ్మయ్య మొత్తం మీద ఒక ఇంటివాడి అయిపోయావరా ఏమైనా కాపాడు మనిషి చెప్తావా మైనర్ ఏమైంది ఆడు పెళ్ళం అంటే కొట్టాడు వీడు రక్ష అంటే కొట్టాడు ఐడియా డాడా బోసు భార్య ఆవిడ కిడ్నాప్ చేశాడు అంత సీరియస్ విషయాన్ని నువ్వింత తాపీగా చెప్తావా బాబా రక్ష ఆవిడ కిడ్నాప్ చేశాడు దాన్ని ఎవడ కిడ్నాప్ చేస్తే నీకెందుకురా
ఇదేంటి ఫస్ట్ నైట్ ఎవరైనా పాల గ్లాస్ తో వస్తారు నువ్వు వెరైటీగా ఫ్లాస్క్ తో వచ్చావ్ మరదే ఇంటెలిజెన్స్ అంటే పాలు తాగితే నిద్రస్తుంది టీ తాగితే నిద్ర పోతుంది నా ప్రేయసి బొమ్మను గీయాలి గీయగలవా ఆ అమ్మ ఎక్కడ ఉంది సార్ నా మనసులో ఉంది మీ మనసు ఎక్కడ ఉంది సార్ ఆ అమ్మాయి మనసులో ఉంది ఆ ఆ అమ్మాయి ఫిగర్ ఎలా ఉంటుందో చెప్పగలరా ఆ అమ్మాయి సామాన్యమైన స్త్రీ కాదు బొమ్మ ఫినిష్ అయ్యింది మీరు ఒకసారి చూసుకోండి ఆ బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ అరే వీడికి తగిన బహుమానం వచ్చి పంపించండి రా అవుట్ ఏమయ్యా మా బాస్ గారి లవర్ ఫోటో ఇంత పర్ఫెక్ట్ గా ఎలా గీసావయ్యా ఐ యామ్ ఎఫ్కే హుసేన్ ఆ ఆ మాత్రం గీలేనా అది ఒక పెద్ద పబ్లిక్ ఫిగర్ ఇప్పుడు 500 తీసుకొని అక్కడికే వెళ్తున్నాను ఆ జై హింద్ ఈ గన్ చూసారా ఎప్పుడో బంగ్లాదేశ్ యుద్ధంలో వాడింది అప్పుడు నా యుద్ధ నైపుణ్యాన్ని చూసి మా ఆర్మీ చీఫ్ జనరల్ జానక్ షా దీనిని నాకు ప్రెజెంట్ చేశారు జానక్ షా బ్రాంది పేరు మానిక్ షా మనిషి పేరు ఏదో గ్రనేడ్ లాగా ఉంది ఇది గ్రనేడ్ కాదు మావిడి టంక కుంక మాకు తెలుసులే నువ్వా ఏమిటే ఇది సీజన్ కాని సీజన్ లో మామిడికాయలు దొరికినా నువ్వు తినకూడదు కానీ ఎందుకో తినాలనిపిస్తుంది అయ్యా ఎందుకో తినాలనిపించిందా ఇది అదే అది ఇదే లోకం తెలియని పసిబిడ్డవి నీ కడుపులో ఇంకో బిడ్డ నో అన్టాలరబుల్ చెప్పండిరా ఎవరు చేశారు ఈ పని జహన్ నాకే పాపమో తెలియదు నేను ఈ మధ్యనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాను కావాలంటే సర్టిఫికెట్స్ కూడా చూపిస్తాను ఇంకా అనుమానం అయితే అయ్యా గారు అది నా చెల్లెలు లాంటిదండి మొన్ననే నా చేతికి రాఖీ కూడా కట్టింది సార్ సెంటిమెంట్ తో కొట్టేవరా అయ్యగారు అసలు కర్దలేండి నా పైన అనుమానమా సాటాడడానికి అన్యాయం చేస్తానా చిపోరా రే ఖచ్చితంగా నువ్వే చూసుంటావు ఎందుకు చేసేవరా ఈ పని ఏంటి ఆవేశం ఇది ఆవేశం కాదమ్మా ఆవేదన ఆ వేదన నేను తీరుస్తాను అంటే అంటే అల్లుడు గారు అంత ఆవేశపడద్దు దానికి కడుపు చేసే అంత ధైర్యం లేదు ఉద్దేశం అంతకంటే లేదు అబ్బా ఇంతకీ గొడవ అంతా ఎందుకు డాడీ అయినా అది కడుపుతోందని మీకు ఎలా తెలుసు చేశారు కాబట్టి నువ్వు ఉండలుడు మూల కూర్చొని మామిడికాయలు తింటోందమ్మా ఏవే ఇంతకీ నీకు ఆ మామిడికాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి మీకోసం తెచ్చిన మామిడికాయలమ్మా అవి నీకోసం తెచ్చిన మామిడికాయల అవును డాడీ అయితే నేను తాతను కాబోతున్నాను అన్నమాట కాదు నేను తండ్రిని కాబోతున్నాను థాంక్యూ వెరీ మచ్ మేడం థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు సుందరికి మీ ఆరోగ్యం జాగ్రత్త అలాగే డాక్టర్ కట్టుకున్న దానికి కాకుండా ఇంకెవరికో కడుపు చేస్తాడా మా బాసు తండ్రి కాబోతున్నాడా వెంటనే వాడికి కంగ్రాట్స్ చెప్పి పెద్ద పార్టీ కొట్టేయాలి వెళ్ళండి ఆ పార్టీకి వెళితే మన పార్ట్నర్షిప్ తెగిపోతుంది హత్య చేస్తే తప్పు గాని కడుపు చేస్తే తప్పేంటి తప్ప తప్పునరా అక్కయ్యను కాదని దానికి ఎవరికో కడుపు చేస్తాడా సుందరికి కడుపు చేశాడా వాడు మనిషా శృంగార పురుషుడా కడుపుకింత అన్నం తింటున్నాం కదా అని కనిపించిన ఆడపిల్ల నెల్ల కడుపు చేసేయటమే రేపటి నుంచి వాడిని గడ్డి తినమని చెబుతాను పాపం రక్ష మహా ప్రతివ్రత ప్లస్ ఉత్తమ ఇల్లాలు పాపం అనకండి అదే నేను ఆవిడ స్థానంలో ఉంటే ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తావు మీరు ఆఫీస్ నుంచి రాగానే తలారా స్నానం చేయించి అబ్బా పట్టు బట్టలు కట్టి ఒళ్ళంతా స్ప్రే కొట్టి మొహానికి పౌడర్ ఎద్ది పాల గ్లాసులో కాస్త విషం కలిపి మీ చేత బలవంతంగా తాగిస్తాను చంపే ముందు ఇంత డెకరేషన్ అవసరం అంటావా అండాలు అయ్యగారు ఆకలి దంచేస్తుంది అన్న వడ్డించు అలాగే అండాలు నేను వడ్డిస్తాను తక్కువ మీరు వడ్డిస్తారా ఇవాళ నుంచి రోజు నేనే వడ్డిస్తాను నువ్వు వెళ్ళి పని చూసుకో తినండి ఎవరిని అన్నాన్ని తీసుకోండి తీసుకుంటున్నాను ఏమిటి అలా వింతగా చూస్తున్నారు నీలో ఎంత మార్పు నా మార్పు కన్నా
మీ ఓర్పు గొప్పదండి. ఆ ఓర్పుకి గెలుపునిచ్చింది నువ్వే సుందరి. కాదండి, నన్ను గెలిపించాలనుకోవటం మీ గొప్పతనం. మీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోవటం నా మూర్ఖత్వం. నన్ను డబ్బు పెంచిందే కానీ అమ్మ పెంచలేదో, అలాగనే అమ్మ లేని లోటు నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదో. ఈ రోజు నేను అమ్మనయ్యానని తెలిసాక దాని విలువేంటో ఇప్పుడు అర్థమైంది. నన్ను ఇంతగా మార్చిన మీరు నాకెప్పుడు దూరం కరని మాట ఇవ్వండి. పిచ్చిదానా, ఇప్పుడు మాత్రం మనం దూరంగా ఉన్నావా? నన్నెందుకు రమ్మన్నావు రక్ష? రబ్బర్, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను అంతే డియర్. రబ్బర్ రక్ష. రబ్బర్ ఏమైంది నీకు? మన ప్రేమ ఫలిస్తుందంటావా? మనం ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు తప్పకుండా నిజమవుతాయి. కానీ రబ్బర్,
మా వాళ్ళు నాకు వేరే సంబంధం నిశ్చయం చేశారు. నో! నాకు దక్కని నువ్వు ఎవ్వరికి దక్కడానికి వీల్లేదు. yes నిన్ను చంపేసి నేను చచ్చిపోతా. బస్ బస్ నేను బస్ నేను బస్ నేను బస్ నేనే బస్. సారీ నెక్స్ట్ టెంపుల్లో నిన్ను షూట్ చేయబోయానరా. ఐఎమ్ సారీ. రక్ష గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా పడుకుంటాను. ఓకే పడుకో. నేను పడుకోను బస్. అయితే వెళ్ళు. హలో. హలో బాబాయ్ గారు. ఎవరు మాట్లాడేది? నేను బోసు భార్యని మాట్లాడుతున్నాను. బాగున్నావమ్మా? బాగున్నాను బాబాయ్ గారు. ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం బాబాయ్ గారు. మీరందరూ తప్పకుండా రావాలి. దేవుడి వ్రతానికి రాకుండా ఉంటామా? ఫోన్ ఎవరికి? మేజర్ గారికి. ఎందుకు? వ్రతానికి పిలిచాను. ఆయన ఒక్కనే పిలిచారు? అందరినీ పిలిచావా? అందరినీ తీసుకుని తప్పకుండా వస్తానన్నారు. బాసు నీకో షాకింగ్ న్యూస్. షాకా? ఏంట్రా? లక్ష నీ భార్య అనుకుని నా భార్య మీ మామగారి ఫోన్ చేసి వ్రతానికి పిలిచిందట. వాళ్ళందరూ కట్ట కట్టుకుని వచ్చారనుకో, నీ భార్య నీ భార్య కాదు, నా భార్య నా భార్య కాదు, ఈ భార్య ఎవరని మన కాలర్లు పట్టుకుంటే మై గాడ్. ఇప్పుడు మనల్ని రక్ష రక్షించాలి. రక్ష కంటే ముందు మా మామ భార్య నుంచి నన్ను నేను రక్షించుకోవాలి. అమ్మా సుందరి, టైం అవుతుంది, తొందరగా రామా. రెడీ అవుతున్నాను డాడీ. ఆడాడు అల్లుడు గారు ఎక్కడా? అల్లుడు గారు కింద కారు దగ్గర ఉన్నారు సార్. మిమ్మల్ని మెట్లు దిగి కిందకి రమ్మన్నారు. అలాగే. అమ్మా సుందరి, నేను కింద ఉంటాను, తొందరగా రా. నేను రెడీ. నేను కూడా రెడీ. ఏంటండి అక్కయ్య, వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఆవిడికి ఒక్క పని, ఎంత మందిని మేనేజ్ చెయ్యాలో. ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదట నా స్టోరీ నీకు చెప్తాను, తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు. 1956లో నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను. అమ్మయ్య ఇక్కడ ఉంది. అక్కడ ఇదిగో వెంటనే బయలుదేరు, నీతో అర్జెంట్ పని ఉంది. అవన్నీ తర్వాత చెప్తాను పద. ఓహో నువ్వు ఆల్రెడీ బుక్కుడా? ఇది నా స్టోరీ. నాకు చాలా బాధేసిందండి. నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే నా కథ విన్నావుగా, నీ కథ చెప్పు. నా కథ రేపు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట? కళ్ళ గంతలాట. నేనేమో నీ కళ్ళకు గంతలు కడతాననమాట, నీకు దొరకకుండా నేను పారిపోతానమాట, నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావనమాట. అప్పుడు నేను దొరికాననుకో, మంది నిజమైన ప్రేమ అనమాట. ఓకే 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 ఆట స్టార్ట్ చేద్దామా? రక్ష, నేను రక్షణ కాదు, స్టీవార్డ్ని. తాగిన బీర్ చాలా, ఇంకో బీర్ కావాలా? నాకు బీర్ వద్దు, రక్ష కావాలి. రక్ష రక్ష రండమ్మా, టైం అవుతుంది, వచ్చి పేద మీద కూర్చోండి. వీడు పేకల మీదకి తీసుకొచ్చేటట్టున్నాడు. ఏంటండి వీళ్ళు ఇంకా రాలేదు, అవతల పంతులు కంగారు పడిపోతున్నాడు. ఆయన మంత్రాలు బట్టి పట్టుకొచ్చాడు, ఎక్కడ మర్చిపోతాడని ఆయన కంగారు, నన్ను కంగారు పెడుతున్నాడు. దొరికేసింది. దొరకడం అంటే అది కారు మిస్ అయిపోయింది అనమాట, ఇప్పుడు దొరికింది అనమాట, అందుకని ఆలస్యం. దా రండి. నేను మంత్రాలు చదువుతాను, మీరు పూలేయండమ్మా. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, విష్ణు స్వాహ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందమ్మా. ఏదో రథంలో చూస్తుంటారు పత్రి గారు. కాదే, 500 500 బస్సులో చూసుంటారు. లింగంపల్లి టు బోయినపల్లి. లింగంపల్లి టు బోయినపల్లి 500 బస్సు ఉందా? ఏంటండి లింగంపల్లి బోయినపల్లి, ఇదంతా ఏంటి? ఆవిడ వర్క్ స్పాట్ లింగంపల్లి, నైట్ హాల్ టు బోయినపల్లి. అదేంటి? నువ్వు కొక్కడపల్లి పూర్చేయి. ఇదిగో పంతులు,
ఈ శతాబ్దం పూర్తయ్యే వరకు నీ కన్ఫెషన్ పూర్తి కాదు మర్యాదగా వ్రతం పూర్తి చేయి. ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ పాదవాయ స్వాహ మధ్యనాయ మాత్రమాయ వెళ్ళొస్తాను చెల్లి, అప్పుడప్పుడు వస్తుండక్క. ముందుగా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి చెప్తే తప్పకుండా వస్తాను. ఒక మాట, ఏ కాయైనా పండితేనే పండవుతుంది, అలాగే ఆడది కూడా తన కడుపును పండించుకోవాలి, అప్పుడే ఆడజన్మకి సార్థకత ఉంటుంది. అర్థమైందా? అమ్మో, అలాగైతే నా బిజినెస్ దెబ్బతిందో? బిజినెస్? అదే, మా ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను కదా, అందుకే అలా చెప్పాను. వెళ్ళొస్తానే, బాయ్. నా డ్యూటీ ముగిసిందా? ఇక్కడ డ్యూటీ ముగిసింది దేవి, ఇంకొక డ్యూటీ మిగిలింది. ఇప్పుడు నేనేం చేయాలి? పరామర్శ, నటన. ముందునే వెళ్తాను, వెనకాలే మీరు వచ్చేయండి. మావయ్య, మావయ్య, ఎక్కడ తగిలింది దెబ్బ? ఓ సారీ సారీ, ఇది మామూలు మనుషుల పని కాదు. మీరు వ్రతానికి వెళ్తుంటే విధి ఆడిన వింత నాటకం. నువ్వు అంత ఫీల్ అయ్యి ప్రయోజనం లేదు, ఎందుకంటే నేను కూడా ఓ గంట ఫీల్ అవుదాం అనుకున్నాను, కానీ పోయిన కాలు తిరిగి వస్తుందా అంటే రాదు. అదే కదా, మిమ్మల్ని వ్రతానికి రాకుండా చేసిన ఆ దేవుడు దేవుడే కాదు, మేము చేసిన వ్రతం వ్రతమే కాదు. హలో, యాక్షన్ కొంచెం ఓవర్ అవుతుంది, తగ్గించు. అవునా అంకుల్? మిమ్మల్ని వ్రతానికి రాకుండా చేసిన ఆ దేవుడు దేవుడే కాదు, మేము చేసిన వ్రతం వ్రతమే కాదు. మామయ్య, ఉట్టి సెంటిమెంటల్ ఫూల్స్. నేను ఎంత చెప్పినా వినకుండా మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు. అంకుల్, మమ్మల్ని ఆశీర్వదించండి. మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అంకుల్, మీ కాలు బాగుపడితే మా ఆయన తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటారని మొక్కుకున్నాను. నిజమా బోసు? నువ్వు ఉన్నావు, ఎప్పుడైనా ఇలా మొక్కుకున్నావా? రెండో కాలు కూడా విరగని గుండెం కర్మ, మొత్తం నిలువు దోపిడీ అయిస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య గారు, మీరు పదండి. మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య గారు, మీరు పదండి. మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య గారు, మీరు పదండి. మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య గారు. బాస్, ఎన్నాళ్ళు ఇలా కళ్ళగంతలతో ఉంటారు? ఎన్నాళ్ళైనా ఉంటానరా, నా డ్రీమ్ గర్ల్ వచ్చి విప్పే వరకు. ఆవిడ వస్తుందా? వస్తుంది, తప్పకుండా విప్పుతుందిరా. అప్పటిదాకా జాకీ లేని గుర్రంలాగా ఈ గంతలతో ఇలాగే ఉంటారా బాస్? గంతలు కళ్ళకు గానీ మనస్సుకు కాదురా, నా మనసుతో నేను అన్నీ చూడగలను. ఇప్పుడు మీరేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆర్డర్స్ కోసం సిన్సియర్గా వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఒక బెలూన్ తీసుకురా. ఎస్ బాస్. ఎందుకు బాస్? అది నీ నెత్తిన పెట్టుకుని నువ్వు నా ఎదురుగా నిలబడు, నేను గురు చూసి కాల్చేస్తా. అది రిస్క్ అవుతుందేమో బాస్. ఇలాంటి రిస్కులు చేయటం నాకు అలవాటేరా? ఓకే, ఆ రిస్క్ మీకు కాదు బాస్, నాకు. చెప్పింది చెయ్యి. రక్ష, మీరా అక్క? బాగున్నావా? బాగుంది. భార్య రే, ఉంటేనే కదా కూడా రావడానికి. అంటే అది కదక్క, ఇంట్లో ఉంటే కదా కూడా రావడానికి అన్నాను. వాళ్ళు ఇంట్లోనే ఉండేలా మనమే చూసుకోవాలి. బాగున్నారా? బాగుండాలనే కదా గుడికొచ్చింది. ఎంత పొగరే నీకు, నీకది ముందే తెలుసా? మీరనేది ఆవిడ గురించా? ఆవిడ ఎవరు కావడో దానికి తెలీదు, దాంతో నీకు స్నేహం ఏంటి? వద్దమ్మా. సరిపదా, నేను చెప్పింది అర్థమైంది కదా. ఇంతకీ మాయలాడు ఎందుకు తీసుకెళ్ళినట్టు? అది నీకు తెలుసా? మీరనేది ఆ పసుపు చీరావిడ? అది పక్క వాళ్ళ పసుపు కుంకుమల్ని లాగేసే చీర. జాగ్రత్త అమ్మా, పద పద. నేను చెప్పింది అర్థమైందా? పూజారి గారు అప్పుడప్పుడు పసుపు నీళ్లు జల్లి గుడిని కాస్త పవిత్రం చేస్తుండండి. అవునవును, ఎవరి కాళ్ళు ఎలాంటివో దేవుడు కూడా మైలు పడిపోతాడు. వీళ్ళాయన్ని చేసుకోవాలని ఎంత కుట్ర. అమ్మో అమ్మో, వీళ్ళాయన్నది కట్టేయాలని ఎంత పన్నాగో. నేనెవరో తెలిస్తే వీళ్ళలా మాట్లాడుకోరు. అర్చన ఎవరి పేరు మీద చేయించమంటావమ్మా? ముందు మా వారి పేరు మీద చేయండి. బాగా చేయండి పంతులు గారు. పీడ వదిలిపోద్ది. పీడ? అది వదలాలంటే పూజారి గారు మా ఆయన కంటే ముందు వీళ్ళాయన పేరును అర్చన చేయండి. పంతులు గారు, నా అర్చన కూడా వీళ్ళాయన పేరు మీదే చేయండి. ముందు నేను చెప్పాను చేయండి. అంతకంటే ముందు నేను కూడా చెప్పాను చెయ్యండి. నా కోసం మీ ఇద్దరు
ఇదంతా మీ ఆయన జాగృత కోసమేనమ్మా నేను కూడా మీ ఆయన జాగృత కోసమే చెప్తున్నానమ్మా అయినా గుళ్ళో ఈ గోల్ ఏంటక్క గుడైనా బడైనా అలాంటిది ఒకటుంటే చాలు చెడిపోవడానికి ఏమిటి కూస్తున్నావు ఏమీ లేదు నువ్వు పూజాని గోకే రకం అంటున్నాను నువ్వు పీనుగులు కూడా గోకే రకం నీకంటే చెడిపోయిన వాళ్ళు ఎవరే అసలు నువ్వే చెడబుట్టావే నీకెంత ధైర్యమే నీకన్నా ధైర్యమే చూస్తాను నీ బెట్ట తిరుగుతున్నాడే ఆ మహాపురుషుడు వాడి చేత నీకు జై హింద్ కొట్టిస్తాను ఆహా యాహా జయ హే జయ హే జై హింద్ ఏంటి మంగళం పాడేశారు కొంపు తీసి మన మేజరు పోయాడా లేదు సుందరి గారు నిన్ను ఉద్యోగం నుండి తీసివేసిరి అంత పని జరిగిందా అవును ఉద్యోగం పోయింది పిష్యు బయటికి వెళ్ళు అన్నారు ఇదంతా సుందరి పనే బోసును ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశావు కట్టుకున్న భార్యకి అన్యాయం చేసిన వాడి గతి అంతే దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి నీ ఉద్యోగం పోయిందా పోయింది హే భగవాన్ ఇక మా జీవితం ఎలా గడపాలి ఈ సంసార సాగరాన్ని ఎలా ఈదాలి యా ఊరుకోమ్మ నా సొంత పిల్లమే ఇంత ఓవర్ యాక్షన్ చేయలేదు నువ్వు చేస్తావేంటి ఆ ఇదిగో రక్ష నీకు లక్ష దన్నాలు పెడతాను ఉద్యోగం నీ వల్లే పోయింది కదా కాబట్టి నీ వల్లే నాకు రావాలి ఏం చేస్తావో నాకు తెలియదు ఆ సుందరతో చెప్పి నా ఉద్యోగం నాకు ఇప్పించావా ప్లీజ్ ఇప్పుడు ఎంగేజ్ డే అక్క లోపలికి రావచ్చా నువ్వా రారా రామారా పరదాలా అలాడుతావేంటి రా కూర్చో ఏం తీసుకుంటా విషయం తీసుకుంటాను చిచి అవే మాటలు చెల్లి అవునక్క ఉద్యోగం పోయిన దగ్గర నుండి ఆయన బాధలు చూడలేక ఏదైనా విషయం తగ్గి చచ్చిపోవాలనుకుంటున్నాను ఊరుకో ఊరుకో అసలు మీ ఆయన ఉద్యోగం తీయించింది నేను అప్పుడైనా ఇంట్లో ఖాళీగా పడుండి నీ చుట్టూ తిరుగుతాడని మరి మా పస్తుల పరిస్థితి తీసుకో ఈ డబ్బుతో మీ ఆయన సినిమాలకి పార్కులకి తీసుకెళ్లి ఆయన మనసు నీ వైపు తిప్పుకో థ్యాంక్స్ అక్క సినిమాలకి షికార్లకి 10,000 చాలకపోతే ఇంకో 10,000 ఇస్తాను సరేనా తీసుకొస్తాను అమ్మో అమ్మో ఏవి నటన ఏవి నటన ఎన్ని 500 కలిపితే 20,000 అవుతాయి ఇదిగో నిన్ను ఏంటండి అంటున్నారు అబ్బే ఏం లేదు పని పాట లేని వెధవని పువ్వులో పెట్టి చూసుకోమ్మా జాగ్రత్త అవన్నీ నేను చెప్పాను కానీ నువ్వు వెళ్ళరా అమ్మా అలాగే థ్యాంక్స్ అక్క ఓకే వెళ్ళొస్తానే అలాగే వస్తానండి నీకు అసలు బుద్ధుందా డబ్బిస్తే ఎవరన్నా మారతారా మార్చుకోమనేగా డబ్బులు ఇచ్చింది ఆ మారుస్తుంది వాణ్ణి కాదు నువ్వు ఇచ్చిన చెక్కుని పడిన వంశము నిలుపగ వారసుడయ్యాలే నీ వీలు మా దుష్యాలే
क्या बात है। माइकल जैक्सन थम्मड़ ने निले जबरदस्ती गुंडा किंग रॉपर सिंह निले ना जोड़ी ही बनी पल जाने हमनी ना विलनी कामडिनी ललित कलल चले काडिनी నీకోసం రకరకాల హోటల్స్ నుంచి రకరకాల ఐటమ్స్ తెప్పించాను. కమ్ ఆన్ హావ్ ఇట్. హే మిస్టర్. నమస్తే. కాన్స్టేబుల్స్. yes sir. రూమ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే సర్. ఇంత కాలానికి నీ తపస్సు ఫలించింది. ఫలించాల్సిన తపస్సు కాదు. నీ కడుపు. నీ కడుపు పండి. నాకు ఉసోధరుడు కావాలి. గంటలు ఇదంతా ఎలా కుదురుతుంది? కుదురు తీరాలి. హలో. డార్లింగ్. మరి ఎంత తొందర? समय वा दुर्मारद्योग बाधपड़कम्मा ने का रचलम्मी वो अ రక్ష నాకు భయంగా ఉంది. నీ భయం స్టేషన్ లోనే వదిలేస్తాగా? ఆ నడు నడరా చెప్పరా ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు. ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది. ఎరా కథ కొత్త యాంగిల్ లో చెప్తున్నావా? ఏయ్ కొట్టండ్రా. మీరిలా కొడతారని తెలిసి మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నాను. బట్ మా వాళ్ళు ఇంత గట్టిగా కొట్టలేదే. వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ బిల్డ్ అప్ ఇచ్చారు. ఇది రియల్. ఏంరా ఫోర్స్ ఎక్కువైందని ఆ వీరప్పన్ గారిని వదిలేసి పాపారావు దగ్గర చేరినందుకు మనకు తగిన శాస్త్రం జరిగిందిరా. ఆ సేడ్ దగ్గర చేరుంటే దుబాయ్ అనే వెళ్ళేవాడిని. ఈ బాల్ దగ్గర చేరాను, సింగిల్ టీ కూడా దొరకట్లేదు. ఒకవేళ దొరికినా 1/13 1/14 బాస్. ఈ గన్స్ తాగి పెట్టమన్నారు. ఈ గన్స్ చూసి ఎవరు తాగి పెట్టుకుంటలేదు. ఎందుకు పెట్టుకుంటారా? మనం షోలేనాడి తుప్పు పట్టిన గన్ను పట్టుకొని తిరుగుతున్నాం. అందరూ ఏకే 47 90 సేవలు పట్టుకొని తిరుగుతున్నారు. ఏయ్ నేను రౌడీనిరా? అదే ఒకప్పుడు. ఇప్పుడు కూడా నా తడకేమిటో చూపిస్తా. నేనేంటో నిరూపించుకుంటా. నువ్వేం జించుకోనక్కర్లేదు గానే ముందు నా కట్టాల్సిన 6 నెలలు అద్దెపాకి కట్టవయా? చూడు బ్రదరు, నీ అద్దె డబ్బు పువ్వులో పెట్టేస్తా. ఆ పాలన బాంబులో పెట్టవా? ఈ పాపారావు మీకు వేళాకోళం అయిపోయాడు కదరా. ఇవన్నీ నాకు జల్దిగానే, నేను పోతుండా. చాలా థ్యాంక్స్ గోవిందరావు గారు, మీరైనా ఈ బాస్ మాట మన్నించారు. పుట్టినే పోతలా కరెంటు ఫీజు పట్టుకు పోతుండా. కరెంటు బిల్లు కడితే గానీ ఫీజు పెట్టాం. లక్ష్మీదేవి చీకట్లో లైట్ వేసుకుని మరీ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి చీకట్లో లైట్ వేసుకుని మరీ వచ్చేస్తుందిరా. నన్ను కాదని ప్రేమ దోమ అని ఓ కుర్రాడితో వెళ్ళిపోయావుగా. వాడు తని తరివేశాడా ఇక్కడికి వచ్చావు? లేదు మావయ్యా, మా కాపురం 3 పువ్వులు 6 కాయల్లా ఉంది. వచ్చిన పని ఏంటో చెప్పు. మీరు ఖాళీగా ఉన్నారని తెలిసి 100,000 రూపాయలు ఆదాయం వచ్చే ప్లాన్ చెప్దామని వచ్చాను. 100,000 రూపాయలే? త్వరగా చెప్పమ్మా, త్వరగా ప్లీజ్. వీడు కోటేశ్వరుడు అల్లుడు. తన మామనో భార్యని మోసం చేసి దీంతో కులుకుతున్నాడు. ఈ ఫోటో తీసుకెళ్లి వాళ్ళ మామయ్యకు చూపించావనుకో, నీకు 100,000 రూపాయలు గ్యారంటీ. ఇందులో నీకేంటి?
నా మొగుణ్ణి ఉద్యోగంలోంచి తీయించినందుకు పగ ప్రతీకారం. మేజర్ సార్, యు ఆర్ ఆల్రైట్. ఈ రోజు ఈవినింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్ డాక్టర్. అంటే రేపటి నుంచి మళ్ళీ మనకి ఎక్సర్సైజ్లు తప్పవు అన్నమాట. జై హింద్. సుందర్ ఎక్కడ? మీకు క్యారేజీ పట్టరావడానికి వెళ్ళారు. హలో మేజర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మీరు? ఈయన మా బాస్ పాపారావు, 1977 విలన్ బ్యాచ్. జై హింద్. ఈయన 1970 మేజర్ బ్యాచ్. అసలు ఏమిటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం నాది కాదు, నీది. నాదా? యా. అనగనగనగనగా ఓ కోటీశ్వరుడు ఉన్నాడు, అతను ఒక మేజర్, 1972 బ్యాచ్. 70 బ్యాచ్ ఏదోట్లేవయ్యా. వాడికి ఒక కూతురు ఉంది, దానికి పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు అని అనుకున్నాడు, కానీ లేరే. ఇదిలా ఉండగా 1977 బ్యాచ్ విలన్ ఒకడు ఉన్నాడు, వాడు మహాదేవాంతకుడు. వాడికి ఓ రోజు మేజర్ పరువుకు సంబంధించిన క్లూ ఒకటి దొరికింది. ఏమిటి? నా పరువుకు సంబంధించిన క్లూ దొరికిందా? యా ప్లీజ్ ఆ క్లూ నాకు ఇచ్చే, నీకు ఎన్ని లక్షలు కావాలని ఇస్తాను. ఇదే కదా నీ అల్లుడు? అవును కదా. నీ కూతురు జీవితాన్ని నాశనం చేసి నీ అల్లుడు జీవితంలోకి అక్రమంగా ప్రవేశించిన లేడీ, వగలాడి, ఇదిగో ఇదే. ఇంకొకసారి ఆలోచించుకుని ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ఇది ఓ కులుకుల రాణి, పూ బోణి, నెరజాన, వెరసి, కొలట. నా కూతుర్ని నా ముందే నానా మాటలు అంటావా? నీకింకా ఇస్తారా? అబ్బా సార్, మళ్ళీ కాలు ఫ్రాక్చర్ అయింది, ఇంకో 10 రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఏంటి బాస్ అర్జెంట్ గా రమ్మని కవర్ చేసావు? ఈ ఫోటో చూడు. బా చాలా బాగుంది, ఎవరు తీశారు? మీ ఆవిడ తీసింది. ఫోటోగ్రఫీ ఎప్పుడు నేర్చుకుందబ్బా? మా ఆవిడ ఫోటో చిన్నదైపోయింది, నేను నెగటివ్ తీసుకొస్తాను, పెద్ద చేయించి హాల్లో పెడదాం. ఏంటి నెగటివా? ఆ నెగటివ్ రైట్స్ ని మీ ఆవిడ ఒక రౌడీకి ఇచ్చింది, వాడ తీసుకుని మా మామ దగ్గరికి వచ్చాడు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి. లక్కీగా అందులో మా ఆవిడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మన సంసారాలు నువ్వంటావే. చాలా బాగా అర్థమైంది, ఇప్పుడు మన తక్షణ కర్తయ్యం. ఈ డ్రామాకి తెరేసేయడమే, రక్ష ఎవరి పెళ్ళాం కాదు, రక్షకు అసలు పెళ్లే కాలేదు. ఈ విషయం మన ఇద్దరు పెళ్ళాలకి చెప్పించి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాం. వెరీ గుడ్ ఐడియా, కానీ ఈ వెయ్యిళ్ళ సంసారాన్ని ఎక్కడ పట్టుకోవాలబ్బా? అనుకోకుండా దేవతలు వచ్చావు, మా సంసారాన్ని నువ్వే కాపాడాలి. నీకు కావాల్సినంత డబ్బిస్తాను. నాకు డబ్బు వద్దు. పోనీ ఉద్యోగం కావాలా? అదైనా ఏర్పాటు చేస్తాను. అది వద్దు. మరి ఇంకేం కావాలి? నాకు భర్త కావాలి. నీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పు, కావాల్సినంత కట్నం నేనిస్తాను. పెళ్లి పనులన్నీ నేనే స్వయంగా చేస్తాను. వద్దండి, మీలో ఒకరు నాకు 10 నిమిషాలు భర్తగా నటిస్తే చాలు. దయచేసి నేను చెప్పేది వినండి. పెళ్లి కాకుండానే మా అమ్మ తల్లయింది, పుట్టింటి వాళ్ళ అభర్షణ చేయించి వేరే పెళ్లి చేస్తామని బలవంత పెడితే ఇంటి నుంచి బయటకు వచ్చింది, అష్ట కష్టాలు పడి నన్ను పెంచింది, ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చింది. కానీ మా అమ్మకు ఆ భగవంతుడు క్యాన్సర్ ఇచ్చాడు. మా అమ్మని కాపాడుకోవడం కోసం ఉద్యోగ ప్రయత్నాలు చాలా చేశాను. ప్రతివాడు ఉద్యోగం ఇస్తానన్నాడు, నా సర్టిఫికేట్స్ చూసి కాదు, నా అందాన్ని చూసి. ఆ జబ్బు నయమవడం కోసం నేను నా వయసుని పణంగా పెట్టాను. ఇప్పుడు మా అమ్మ చివరి దశలో పడింది, నాలా నా కూతురి జీవితం నాశనం అవ్వకూడదని బాధతో కుమిలిపోతుంది. కానీ నేనెప్పుడో పతనమయ్యానన్న సంగతి ఆ పిచ్చి తల్లికి తెలియదు. ఆమె చివరి కొరిక తీర్చడానికి, నేను ఇల్లాలినయ్యానన్న సంతృప్తి మిగిల్చడానికి మిమ్మల్ని భర్తగా నటించమని అడుగుతున్నాను. ఏ సుబ్బారావుకు 100 రూపాయలు పడేస్తే 10 రోజులు నీ భర్తగా నటిస్తాడు. నిజమే, కానీ నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? మీ భార్యలకు మీరిచ్చే ప్రేమ అభిమానం చూశాను. మీలాంటి వారి పక్కన 10 నిమిషాలైనా భార్యగా నటిస్తే నా పిచ్చి తల్లి ఆనందపడుతుంది, నా బ్రతుకు ధన్యం అవుతుంది. రక్ష, నీకు భర్తగా నేను నటిస్తాను. పావుతో చెలగాటాలు ఆడుతుందిరా, ఆ లతని వదలకూడదు. నా పగేమిటో చూపిస్తా. రే, దాన్ని కిడ్నాప్ చేసి తీసుకురండి. ఇదేంటి? నా కప్పు కొల్లేనైపోయింది. ఒరే పక్క పీడిక, నీ పెళ్ళా మాటలు విని బ్లాక్మెయిల్ చేసినందుకు హాస్పిటల్ పాలయ్యాను రా, వెంటనే 10,000 తీసుకురా, అప్పుడే నీ పెళ్ళానికి విముక్తి, ఫర్నిచర్ పాడు చేసినందుకు మాకు విముక్తి. 10,000 పావలా కూడా నా దగ్గర లేదే. అల్లుడు గారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మిమ్మల్ని కాదని మీ ప్రియురాలు ఆ గోపిగాని పెళ్లి చేసుకుంది బాస్.
నా భార్య మీ అల్లుడు గారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాట్ బాస్, కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. గాడిద గుడ్డేం కాదు, మావయ్య చావు బతుకులో ఉన్నాడంటే చూద్దాం వచ్చాను. ఏ మావయ్య, నువ్వు ఇంకా పోలేదా? ఓ ఏవాడినేనమ్మా, నీ మాట నమ్మి బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ఒప్పుకున్నాను చూసావా? దెబ్బకి 10,000 బుక్ అయ్యా. ఇప్పుడు ఆ మేజర్ గారి ఆసుపత్రి బిల్లు కూడా నేనే కట్టాలంట. 10,000 తెచ్చావా? అసలు నీకు పనప్ప చెప్పడం నా అది బుద్ధి తక్కువ. అయ్యో నా గాజులు. నీ గాజులే? నీ గాజులే? ఇస్తా. ఏమిటా నీ గొడవ? నీ గొడవనయ్యా, ఇదిగో హాస్పిటల్ బిల్లు. ఈ బంగారు కావాలతో సెటిల్ చేసుకో. అబ్బాయి బంగారం రేటు పడిపోయిందండి. ఓ పని చేయవయ్యా, రేటు పెరిగినప్పుడే అమ్ముకో. వెళ్ళు చూస్తావే. రే దీని తీసు పదండి. రే ఇది ఆ మేజర్ కూతురు కదూ. అవును బా. దీంతో మనకు చాలా పని ఉంది, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. హ్యాండ్స్ అప్. దేనికి? ఇప్పుడు హ్యాండ్స్ అప్. అడుగు ముందుకు వేసావా, కాల్చి చంపుతా. అయ్యో చావడానికి కదా అడుగు ముందుకు వేస్తున్నాను. చావడానిక? తల్లి తల్లి, నీ చావును ఒక గంట పోస్ట్ పోన్ చేయమ్మా, చిన్న పని ఉంది నాకు. నాకు కుదరదు, నేను చావాలి. మావయ్య గారు అసలు ఏం జరిగిందండి? గారు పోయి, ఇంత అన్యాయం చేసి నిన్ను షూట్ చేయకుండా వదలను. అంకుల్ నేను చెప్పేది వినండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ. హలో ఎవరు? నీ భార్య నీకు ప్రాణాలతో దక్కాలంటే లక్ష రూపాయలు తీసుకుని ఊరి చివర ఉన్న గోవిందరావు ఇంటికి రా. ఏంటి, నా భార్యని కిడ్నాప్ చేసావా? అవును. ఏది, ఆవిడ చేత ఒకసారి మాట్లాడి. కుదరదు. ఎందుకు? ఎందుకేమిట్రా, నా దగ్గర ఉన్నదే 2 రూపాయలు, ఎక్స్టెండ్ చేయటానికి కుదరదు. ఇంత భేద వెళ్ళిన యూటిల్డు ఏమైంది? సుందరిని వాడెవడో పాపారావు గాడట కిడ్నాప్ చేశాడు, 1,00,000 రూపాయలు ఇస్తే గానీ వదలంటున్నాడు. వెళ్ళి లక్ష్యం తీసుకురండి రా. దగ్గరండి రా. ఎవరైనా అడ్డం వస్తే కాల్చి పడేస్తా. దాన్ని తీసుకురండి రా. మావయ్య గారు మీరు ఆ 1,00,000 రూపాయల సంగతి చూడండి, నేను వేళ సంగతి చూస్తాను. అలాగే బాబు. ఈ బాంబు ఎందుకు తయారు చేయించావు? ఆ కళ్యాణ్ గారి గురించి. ఎవరు? ఆ ప్రొడ్యూసర్ కళ్యాణ? అవును. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా? అదే నేను అనుకున్నాను. నా సినిమా బిజినెస్ చేసి పెడతానని చెప్పి బయ్యర్ల దగ్గర నా సినిమాని బ్యాడ్ చేసి రిలీజ్ కాకుండా ఆపేశాడు. వాడు ఇదే దారిలో ప్రసాద లాభకెళ్తున్నాడు. ఈ స్వీట్ బాక్స్ లో పెట్టిన టైం బాంబు పేలుతుంది, వాడు మటాష్. మిమ్మల్ని ఇట్లా ఆపకపోతే షూట్ చేసి పారిపోతున్నా. అక్కడ ఏదో కారు ఆగుంది, దాంట్లో ఎక్కిందండ్రా. మన కారు ఎవరో కొట్టేస్తున్నారు. అమ్మా రండి.
వేణం లాక్కేలి జార్త కట్టండి నోరు మూయవే పట్టమైన వాడితో తిరిగి చేసినంతా చేసావు పాప సిదన ఇదంతా నీ వల్ల జరిగింది చంపేసావు అబ్బబ్బబ్బబ్బ రేయ్ వేణ గోల భరించలేకపోతున్నారా వేణం తీసుకెళ్ళి ఆ గదిలో కట్టండి అమ్మా బాసు ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను నా పిల్లని వదిలేయను ప్లీజ్ లెటర్ చదివావా చదివాను డబ్బులు తెచ్చావా ఓ తెచ్చాను ఇచ్చేయ్ ఇదిగో ఆ ఈ పావలానే 10000 అనుకోండి ఒరే బాసు హాయ్ ఇంకా నువ్వు నాకు 9999 రూపాయల 75 పైసలు బాకీ ఇంకో 2 మంత్స్ లో కట్టేస్తాను అలాగా ఒరే అది కట్టేదాకా వీడి లోపల కట్టేయండి స్టాప్ 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 బాస్ మన డెంపై పోలీసులు రైడ్ చేశారు బాస్ ఇజ్ ఇట్ మనందరం దిగా కార్యక్రమం రండి మన కార్ తీసుకెళ్తారు కమ్ ఆన్ క్విక్ కమ్ ఆన్ హరియా స్టాప్ మీరు ఇక్కడే ఉండండి థాంక్యూ పాపారావు ఏంటి మళ్ళీ కొత్త డ్రామా ఆడుతున్నావా ఇంతంత మాటలనే బదులు నన్ను ఒకేసారి చంపేకూడదా రబ్బర్ నువ్వంటే నాకు ఎంతో ప్రేమ కొన్ని విదేశీ శక్తులు నా చేతల నాటకాలు ఆడించాయి విదేశీ శక్తులు నమను ఓ గాడ్ నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలి నా గుండెల్లో గూడు కట్టుకున్న నీ రూపాన్ని చూడు రబ్బర్ ఉన్నాను ఏది నాకు కనిపిస్తలేదే నాకు కనిపిస్తుంది నువ్వు లోపలికి వెళ్ళు రక్ష నేను ఫ్రెష్ అప్ అయ్యొస్తాను నువ్వు ఫ్రెష్ అప్ అయిరా ఓకే దయచేసి నేను చెప్పేది వినండి జరగాల్సిందంతా జరిగాక నువ్వు చెప్పేదేంటి అది కాదక్క అసలు ఏం జరిగిందంటే రబ్బర్కి పెళ్ళైతే మీరు ముస్తాబోతున్నారండి బాస్ రక్ష గుండెల్లోంచి వాడి ఫేస్ తీసేసి ఈ ఫేస్ పెట్టాలి అడ్డం రాకుండా ఉండాలంటే వాణ్ణి వాడి అస్టెండ్ని కట్టిపారేయాలి ఒరే వెంటనే కట్టిపారేయండి ఎవరు నువ్వు నా పేరు మైనర్ మైనరా ఆ రబ్బర్ గాడి లవర్ రక్ష నా దగ్గర 500 కాజేసింది 500 వాడు నన్ను 2 లంపకాయలు కొట్టాడు ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ వాడు నాకు ఎనిమి నీకు కూడా ఎనిమి సో వి ఆర్ ఫ్రెండ్స్ థాంక్యూ నువ్వు దాని మెడలో తాళి కట్టు నీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది చాలా థాంక్స్ సారీ హాఫ్ సపోర్ట్ ఇదిగో ఓహో అదా ఏడి పంతులు ఎక్కడ వచ్చేస్తున్నా నీ మొహం అంటా వచ్చేస్తున్నా అదా అదా అచ్ అచ్ ఇచ్చి ఏం బండిది ఎబ్బే ఈ బండిలో అయితే త్వరగా వెళ్ళొచ్చు ఎవడో లేడు కదా పంతల్ పంతల్ వచ్చేసా వచ్చేసా నీ పెళ్ళి శోభనం తద్దినం దినం అన్నీ కలిపి పెట్టడానికి వచ్చేసా ఏడి పెళ్లి కొడుకు ఏడి నేనేనండి కాదే ఎక్కడో తేడా జరిగింది ఎక్కడో తేడా జరగలేదు ఇక్కడే తేడా చేశాం ఆ 500 కి ఈ 500 పౌండ్స్ బరువున్న మా పాపారావుకి మీరు త్వరగా పెళ్లి జరిపించాలి చేస్తా త్వరగా నాకు ఇంద్ర బాంబు పేలిపోతుంది ఏదైనా నీ గోత్రం చెప్పు బాంబుల గోత్రం ఆహా బాంబుల గోత్రాయ స్వాహ మీ తాతగారి పేరు ఆర్ నాగేశ్వరరావు ఆరి పేరుగా
నువ్వు వారి మనవడివా? అయితే ఇది ఆషామాషీగా జరగవలసిన పెళ్లి కాదు. ఇది నీ అంతు తేల్చడానికే వచ్చిన పెళ్లి. తమదయండి. అంతే మరి. కాస్కో. కాస్కుంటా. ఓం పటాటాయ్ స్వాహ. ఓం ధమాలాయ్ స్వాహ. ఓం ధిమీలాయ్ స్వాహ. ఓం విష్ణుమాయ్ స్వాహ. చూడు నాయన, నీ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఏయ్ పంతుల, ఎవరేంటా? ప్రాణసేతుడు నేనుంటేనే. ఓహో, మామా అనుకుని లాగి ఒక్క లెంపకాయ కొట్టినాయన. కొడితే పెళ్ళవుతుందా? ఆ అయితే సరే మామా. రెండు పంతులు. ఆచారం ఆచారం. అపచారం అపచారం. తర్వాత టైం అయిపోయింది, త్వరగా పద. ఏదైనా ఒక కర్ర ఏర్పాటు చేయించండి. త్వరగా పట్టండి. శశివర్ణం చతుర్భుజం. థ్యాంక్స్ నాయన. ఏది బాబు, చెయ్యి చాపు. ఆచారం నాయన, ఆచారం. ఆ చేత్తో ఎన్ని పాపాలు చేసి ఉంటాడు, వాటన్నిటికీ ప్రక్షాళన జరగాలి కదా. అసలు నీకు పెళ్లి చేసుకోవాలందా లేదా? ఉంది ఉంది కదా. అయితే రెండు చేతులు పట్టు. రెండునా? ఓం తాతర ఓం బరబర బరబర. అబ్బా అయ్యో, ఇదే పాపాలు చేశాను నేను. నీ పాపాలు నీకు తెలియదు నాయన. నాకు కదా తెలుసు. పట్టు. అబ్బా, నిప్పి పుడుతోందిరా. అవునండి, బాగా నిప్పి పెడుతుంది. నీకు కాదురా పక్షి, నాకు. కంటిన్యూ చెయ్యి. వాడికి వాడికి పట, వాడికి పట, వాడికి. ప్రాణ స్నేహితుడు నువ్వు కొట్టపోతే ఎలాగా? మామ అనుకుని కానీ లేపండి లేపండి, అప్పుడే ఎక్కడైంది. కానివ్వండి. ఏమిటి నాయన, నొప్పిగా ఉందా? పెళ్లి కదా, అలాగే ఉంటుంది. ఒక్కసారి వంగుని భక్తిగా దేవుడికి దండం పెట్టు. పిచ్చివాడ. ఆర్ నాగేశ్వరరావు మనవండి, నన్నే మోసం చేస్తావా? రే వాడిని కట్టండి. వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురండిరా. సమయానికి వచ్చా. కట్లు విప్పండి, కట్లు విప్పండి. మీరు ఫైట్ చేయడం ఓల్డ్ ఫ్యాషన్, మేం ఫైట్ చేయడం కొత్త ఫ్యాషన్. మా తడాకా ఏంటో చూపిస్తాం. బాసు, ఆప్తనాదాలు వినిపిస్తున్నాయంటే మన వాళ్ళు అపాయంలో పడిపోయినట్టున్నారు. బంపెళ్ళిపోతుంది. అబ్బా, దీన్ని నమ్ముకుంటే లాభం లేదు. వదిలేసే, వెళ్దాం పద. కాలి కూర్చోపోతే ట్రై చేయొచ్చు కదా. నేను ట్రై చేయను. ఏ అది రాదని నాకు తెలుసు. అవునా? ఎస్. ఇప్పుడు అర్థమైందా? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, నా పని నేను చేస్తాను. మీరు వెళ్ళి వాళ్ళ కట్లు విప్పండి. ఫ్యాన్ ఉంటే బాగుండేది. ఆ ఇచ్చారా, పుచ్చుకున్నారా? అబ్బా, హే 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 హ
అదిగో దాంట్లోనే వారు పారిపోతున్నారుగా. దాంట్లో టైం బాంబు ఉందయ్యా బాబు. బాంబా వెరీ గుడ్, మొత్తం అందరూ మటాష్. ఈ ఆనంద సమయంలో మనం స్వీట్లు తిన్నామా? ఇప్పుడు స్వీట్లు ఎక్కడ దొరుకుతాయ్యా? ఇవిగో ఆ కార్ లోంచి నొక్కేశా. వెరీ గుడ్, ఇది స్వీట్ బాస్ కాదయ్యా బాబు, దీంట్లోనే టైం బాంబు ఉంది. పేలిపోతుంది పారే. సార్, మీకు మగపిల్లాడు పుట్టాడు. కమ్ ఆన్ టేక్ దిస్. దా కూర్చో, ఉప్పు చూడు. ఉప్పు సరిపోలేదండి. సరిపోలేదా? జై హింద్ చెప్పమ్మా. జై హింద్, జై హింద్. ఏయ్ పాపరావు. అలాగే సరిగా చూడు. అలాగేనండి. మందు మారండి, మజ్జిగ తాగండి బాబు. మజ్జిగ మందు కావాలి. ఆశ వెన్న చిలికింది, ఆడవెన్ను వణికింది, సిగ్గులకు సిగ్గేసింది. కొంటె పనిలో హద్దు దడి దాటు జడిలో